ఆనాడే ఏదో అయింది ఏనాడు నాలో జరగంది ఈ అనుభవం మరలారానిదే ఆనంద రాగం మోగింది ఆనందో బ్రహ్మ గోవిందో నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్. హాయ్ హలో నమస్తే అందరికి నమస్కారం. మధురమే సుధాగానం వెల్కమ్స్ యూ. ప్రతి వారంలాగానే ఈ వారం కూడా మీకు మా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. 30వ భాగానికి వచ్చేసాము మధురమే సుధాగానం సీజన్ 1. ఈ సీజన్ 1 అని ఎందుకు అంటున్నామో మీకు ఈ కార్యక్రమంలో తెలిసిపోతుంది. మరి ఈరోజు ఎవరి ప్రత్యేకమో మీకు లాస్ట్ వారమే తెలిసిపోయింది. జ్ఞాని మాస్ట్రో పద్మ విభూషణ్ ఇళయరాజా ఇది ఒక పేరు కాదు, ఒక ప్రపంచనం. హృదయాంతరాలలో ఎంతో లోతుకి వెళ్ళి మరీ ఆనందం అందించే ఒక అద్భుతం ఆయన సంగీతం. పరిచయమే అవసరం లేని పరవశం ఆయన సృష్టించే స్వరం. జన్మతహా కలిగిన నామధేయం జ్ఞానదేశికం. అందుకేనేమో ఆయన స్వరజ్ఞానం అనంతం. చదువుకునే వయసులో రాజయ్యగా మారిన ఆయన పేరు ఆ తర్వాత ఇళయరాజాగా విజయదుందుభి మోగించింది. 1943 జూన్ 2వ తేదీన తమిళనాడు రాష్ట్రంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఈయనకి సంగీతంలో తొలి పరిచయం జానపద గీతమే. అయినా అటు పిమ్మట సంగీతంలో నిష్ణాతులై ఒక సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఒక అద్భుతం ఇళయరాజా. సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన రోజుల్లో కన్నడ సంగీత దర్శకులు శ్రీ జీకే వెంకటేష్ గారి దగ్గర సహాయ దర్శకునిగా దాదాపు 200కు పైగా చిత్రాలకు పనిచేసి ఆ తర్వాత అన్నక్కల్లి అనే తమిళ చిత్రంతో 1976 పూర్తి స్థాయి సంగీత దర్శకునిగా ప్రారంభించిన ఆయన ఒరవడి ఇక మాటల్లో చెప్పేది కాదని మనందరికీ తెలిసిన విషయమే. 7000కి పైగా పాటలు, 1000కి పైగా చిత్రాలు, ఎన్నో జాతీయ పురస్కారాలు, మరెన్నో అవార్డులు రివార్డులు. ఇక భారతీయ సంప్రదాయ సంగీతాన్ని అటు పాశ్చాత్య సంగీతాన్ని మేళవించి ఆయన చేసిన ప్రయోగాలు ఎన్నో ఎన్నెన్నో. ప్రతి పాటలోనూ ఒక మాధుర్యం, ప్రతి పాట ఒక అద్భుతం. ఆయన గురించి మనందరికీ తెలిసిన విశేషాలు కోకొల్లలే. అయినా సురేష్ మాధవ్ బెట్టి గారికి ఆయనతో గల ఒక ప్రత్యేక స్నేహానుబంధపు విశేషాలు, అలాగే ఆయనతో కలిసి పనిచేసిన సినిమాలు, ఇళయరాజా గారి బాణీలు, ఆయన ప్రతిభా విశేషాలు ఆయన మాటల్లో, మరియు దర్శకులు శ్రీ కోదండరామిరెడ్డి గారి మాటల్లో, మరొక దర్శకులు శ్రీ వంశీ గారి మాటల్లో ఈ భాగంలో చూద్దాం. సురేష్ గారు నమస్కారం. నమస్కారం. నేను ప్రతి వారం అసలు ఏం చెప్పాలి ఇంట్రొడక్షన్ అనేది కూడా అసలు నాకు ఇంకా ఏం తోచట్లేదు. ఎందుకంటే ఒక అల్లికలాగా వెళ్ళిపోతున్నాయి మన ఎపిసోడ్స్. అండ్ గత వారానికి ఈ వారానికి కూడా ఒక లింక్ అనేది ముందుగానే ప్రేక్షకులకు ఎలాగో మనం అందిస్తున్నాం కాబట్టి అందరికీ తెలుసు ఈరోజు ఏం మాట్లాడతాము అని. బట్ ముందుగా మీకు మన 30వ భాగానికి స్వాగతం. 30 భాగాలు అంటే చాలా పెద్ద నెంబర్లా ఉంది. నాకు చెప్పండి, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఈ చలికాలం నవంబర్ డిసెంబర్ ఇండియాలో ఎలా ఉంది? చలికాలం బాగుంది, తర్వాత వేడివేడిగా తింటున్నాం. ముఖ్యంగా అమ్మాయి అల్లుడు మనోడు మనవరాలు వచ్చారు, ఎంజాయ్ చేస్తున్నాం. ఓ నైస్. అన్నీ బాగున్నాయి కానీ ఒకటే ఒకటి, బాగా కావాల్సిన వాళ్ళు కొంతమంది వెళ్ళిపోతున్నారనే ఆ బాధ జీవితాంతం మిగిల్చిన ఈ కరోనాను చూస్తే మాత్రం మనకి మనందరికి ఎవరికైనా శత్రువు లేని వాళ్ళకు కూడా ప్రథమ శత్రువు కరోనా ఇప్పుడు కదా. అదొక్కటి తప్పిస్తే హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాం అందరం. అంటే ఇప్పుడు బిజీగా ఉండే మనుషులు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి తక్కువ, అటువంటిది ఆ విషయంలో మనం కరోనాకి థ్యాంక్స్ చెప్పచ్చు. మనకి ఇష్టమైన అన్నీ వండి పెడుతున్నారు, అన్నీ ఉన్నాయి, అన్ని బ్రహ్మాండం జరుగుతున్నాయి. కాకపోతే ఒకటే ఒకటి ఏంటంటే కరోనా వల్ల అదొకటే చెప్పే కదా, తప్పితే తప్పదు. మనం జీవితంలో అన్నీ చూడాలి కదా. సో ఏదైనప్పటికీ బాగుంది. ఇప్పుడు 30 ఎపిసోడ్ అప్పుడే 30 ఎపిసోడ్లు అంటే 30 వారాలు. మరి 20
ఇలా ఉంది 2021 ఇంకా చక్కగా బాగుండాలని కోరుకుంటూ ఈ ఎపిసోడ్ ని స్టార్ట్ చేద్దాము. మరి ఇళయరాజా గారు అంటేనే అటు తెలుగు ప్రేక్షకులే కాదు, తమిళ ప్రేక్షకులే కాదు, అటు దక్షిణాదే కాదు ఉత్తరాదిని కూడా ఆయనకి కోకొల్లల అభిమానాలు. అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ముందు నేను మరొక మ్యూజిక్ డైరెక్టర్ ని గురించి చెప్పడం, ఆయన గురించి మీరు నాకు చెప్పడం, ఇది ఒక వెరైటీగా ఉంది. సో ఇళయరాజా గారి గురించి అందరికీ తెలిసిన కోణాలు కాదు, మీ స్నేహానుబంధపు కోణాలు, మీరు దగ్గరగా చూసిన ఇళయరాజా, మీ స్నేహితులుగా ఇళయరాజా ఎలా ఉంటారు, ఇవన్నీ మీరు మాకు అందించబోతున్నారు. సో ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు? ఇళయరాజా అంటేనే అది ఒక బిఫోర్ క్రీస్ట్ ఆఫ్టర్ క్రీస్ట్ లాగా సంగీత ప్రపంచంలో ఇళయరాజాస్ ఇరా ఈజ్ గ్రేట్ ఇరా. నా దృష్టిలో అంతకుముందు తన వాళ్ళందరూ శభాష్ అనిపించిన మ్యూజిరేటర్ రాజేశ్వరరావు, పెండ్యాలు గారు, కేవి మహాదేవన్ గారు, వీళ్ళందరూ ఇళయరాజా వండర్ఫుల్ అనిపించుకున్నాడు. ఇటు చూస్తే వీళ్ళందరికీ ఆదర్శప్రాయంగా నిలిచాడు. ఎనీ మ్యూజిక్ రైటర్, ఎనీ మ్యూజిషియన్, ఎనీ సింగర్. సో అటువంటి ఇళయరాజా గురించి చెప్పడం ఎంత సంతోషంగా ఉంటుంది. ఇద్దరు సంగీత దర్శకుల మధ్యలో అనుసంధానం కట్టేవారు, ఒక సింగర్, ఇప్పుడు గమ్మత్తు అందుకనే ఇంకా బాగుంటుంది కదా, వింటానికి బాగుంటుంది. చాలా ఎక్సైటింగ్ ఎపిసోడ్, నాతో పాటు చాలా మందికి ఇది ఒక అందమైనటువంటి ఎపిసోడ్. సో ఇదేంటంటే 1971 ఇంత ముందు చెప్పినట్టుగానే మనం ఒకసారి అనుకున్నాం బాలు గారి ఎపిసోడ్లో కూడా, అయినా కూడా మళ్ళీ చెప్పుకోవచ్చు తప్పలేదు. విజయవాడలో వెల్లిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయంలో భావన మ్యూజికల్ ఈవినింగ్ అనే ప్రోగ్రాం పెట్టాం. దాంట్లో మేము ఒక ప్రోగ్రామ్ చేస్తే అప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు మాకు చేయటం, అప్పుడు ఇళయరాజా గారిని ఫస్ట్ చూడటం, ఆయన హార్మోనియం, హార్మోనియం ప్లేయింగ్ ఎక్స్ట్రాడినరీ అంతే, ఇక సెకండ్ అప్పీల్ లేదు. సో అంత అద్భుతంగా వాయించాడు. ప్రోగ్రామ్ అయిపోయింది అంతే, ఇంక తర్వాత మేము కలవాల. 2 ఏళ్ళ తర్వాత నేను మెడ్రాస్ వెళ్ళిన తర్వాత మొట్టమొదటిసారి ఆయన కలిసింది ఎక్కడంటే 74-75 ప్రాంతాల్లో 2 సినిమాలు ఎవరు ఆయన మన జీకే వెంకటేష్ గారి దగ్గర ప్లే చేసే అవకాశం దొరికింది. అప్పటికి మా అన్నయ్య మంగమ్మ అని పాట పాడాడు, సంగీత శ్రీనివాసరావు డైరెక్టర్గా జమీందార్ గారి అమ్మాయిలో పెద్ద హిట్ ఆ సాంగ్. అప్పుడు ఇళయరాజా గారిని నేను చూసా అక్కడ, గిటార్ ప్లేయర్ ఆయనకి, ఆయన వన్ ఆఫ్ హిస్ అసిస్టెంట్. సో చూసా, కానీ పెద్ద నేను అంత వెళ్ళి మాట్లాడేంత ఇంకా మాకు అందలేదు. సో 75 అనుకుంటా చక్రధారి వచ్చినప్పుడు, అప్పుడు రాజాని వెళ్ళినప్పుడు నేను మాట్లాడా, కొద్దిగా వచ్చిరాని తమిళ్ ఇంకా అంత బాగా రాదు అంటే, అతను తెలుగు మాట్లాడతాడు, రాజా తెలుగు మాట్లాడతాడు. పోగా మీకు గుర్తుందా, మీకు గుర్తుండకపోవచ్చు, విజయవాడలో ఒకసారి వచ్చారు అప్పుడే, మరీ కచేరి పండుగ గప్ప, ఎంత కచేరి అని ఎప్పుడు జ్ఞాపకం అన్నాడు. కాదు సార్, మీరు బాలు గారి దగ్గర ప్లక్ చేసినప్పుడు ఆ ప్రోగ్రామ్కి మా అలాగే విజయవాడ, ఓ రమేష్ బ్రదర్ కదా మీరు, ఓ వెరీ గుడ్ అన్నాడు. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉందన్న అంతవరకే. ఇంకా అతను మ్యూజిరేటర్ అవ్వాల. సో చక్రధారి గిటార్ వాయిస్తున్నాడు, నేను రికార్డింగ్ ప్లే చేశా ఒక పాటకి. అది ఏ పాట, దానికి ప్రఖ్యాత డ్రమ్మర్ నోయల్ డ్రమ్మర్, దానికి నోయల్ అంటే మనం ది బెస్ట్ డ్రమ్మర్, అలాగే అకార్డియన్ కీబోర్డ్స్ అంటే మనం ది బెస్ట్ బెన్ సురేందర్, అటువంటి మహానుభావులందరూ. ఆబు, ఆబు మాకు అప్పటి నుంచే పరిచయం. ఆబు ఏంటంటే జైలోఫోన్ అండ్ గిటార్, ఎలక్ట్రిక్ గిటార్ ప్లేయర్గా వెరీ పాపులర్ అతను. వీళ్ళందరూ అక్కడ ఉన్నారు గ్యాంగ్. అలా సరే రాజా గిటార్ వాయిస్తుంటే అదొక అనుభూతి కదా చేసాం చక్రధారి. తర్వాత అమెరికా అమ్మాయి, ఆ సినిమా కూడా వెంకటేష్ గారి మ్యూజిక్, అక్కడ కూడా న్యాచురల్గా ఈయన ఉంటాడు కాబట్టి అక్కడ కలిసాం. ఇది ఎప్పుడు 76 బిగినింగ్ లోపలే ఈ 2 సినిమాలకి వర్క్ చేసాం. తర్వాత 76 May 16 నేను జీవితంలో మర్చిపోయాను, షిర్డి సాయిబాబా మా ఇంటికి వచ్చి మా పెళ్లి చేయమని ఆశీర్వదించిన మా అమ్మగారు అవి చెప్పుకున్నాం. అదే రోజు రీరికార్డింగ్ అన్ని కిలి, అంతవరకు అతను రాజయ్యే, ఇళయరాజా కాదు, రాజయ్య బావులూరు బ్రదర్స్. వాళ్ళు బ్రదర్స్ ఎవరంటే ఇళయరాజా, అతను ఇంకొక బ్రదర్ భాస్కర్,
ఇంకొక బ్రదర్ అమర్ సింగ్ అతను గంగాయమరణ పెట్టాడు రాజయ్య వచ్చి ఇళయరాజయ్య ఇప్పుడు భాస్కర్ లేడు వెళ్ళిపోయాడు ఆయన వీళ్ళిద్దరే ఉన్నారు సో వాళ్ళు పావుల ప్రదర్శన మన వాళ్ళకి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరప్పుడు మన ఎస్పి బాలసుబ్రమణ్యం గారు ఆయన బాగా ఎంకరేజ్ చేశారు వాళ్ళ ఆర్కెస్ట్రాని ఈయన పాడుతుండేవాడు ప్లస్ భారతీరాజ రూమ్మేట్స్ వాళ్ళు సో భారతీరాజ ఇళయరాజ బాలసుబ్రమణ్యం గారు వెరీ గ్రేట్ ఫ్రెండ్స్ వాళ్ళు క్వాలిటీ ఫ్రెండ్స్ అన్నమాట ఓకే అదైపోయింది ఆ రోజు వాహినియే రికార్డింగ్ థియేటర్ నా బాగుర్తు 299s అప్పటికే నేను 76 అయినప్పటికీ మూడేళ్ళ నుంచి 74, 75, 76 అందరి వర్క్ చేస్తున్నా నాకు తెలిసిన కాంబినేషన్స్ కీబోర్డ్స్ YC45D ఆ ఇన్స్ట్రుమెంట్ పేరు డి అండ్ డబుల్ మాన్యువల్ రెండు ఉంటాయి అన్నమాట రెండు కీబోర్డ్స్ కలిపి వాపా సురేష్ సంతోషమా అన్నాడు రొమ్మ సంతోషంగా ఆయన ఫస్ట్ పిక్చర్ వర్క్ చేశారు అది ఒక నాకు ఒక నిద్ర అన్నమాట గర్వంగా చెప్పుకునే ఒక రోజు అది సో రెండు రోజులు అంటే అంత ముందు రోజు వేరే ఎవరో వర్క్ చేసినట్టు నాకు తెలియదు నేను సెకండే థర్డేనే వర్క్ చేశాను 299s అంటే మూడు కాల్ షీట్లు తమిళ్ అన్నకిలి ఓకే యాక్చువల్గా అన్నకిలి రామచిలక అని మన తెలుగులో కూడా వచ్చింది ఓ యా అదే రామచిలక పెళ్లి కొడుకెవరి అదే కదా అదే సినిమా ఓ నైస్ అలాగే అనకిల్లో పాటలు సూపర్ హిట్ ఆల్ గ్రేడ్స్ చేశాడు ఇది మన పియానో ట్రినిటీ కాలేజ్ ఆఫ్ లండన్ అలాగే సంగీతం కన్నడ సంగీతం హిందుస్థానీ అన్నీ వినికిడి విపరీతం అన్నీ చాలా హార్డ్ వర్క్ చేశాడు లరాజ వెరీ హార్డ్ వర్కర్ ఇవాళ్ళకి కూడా వర్క్ ఉన్నా లేకపోయినా ఉదయం 7 ఆయన మన ప్రసాద్ స్టూడియోలో పట్టుకోవచ్చు అది ఆయన సో ఇవాళ రికార్డింగ్ లేదు కదా ఇళయరాజ ఈజ్ మ్యూజికల్ వర్క్ వామ్ అలా చాలామంది ఉండొచ్చు బట్ ఇళయరాజే తర్వాత అక్కడ రెండు రోజులు వర్క్ చేశాను ఆ రెండు రోజుల అనుభూతి ఏంటంటే నేను బయట ప్లే చేసిన కాంబినేషన్స్ కాదు అక్కడ ఆయనే వచ్చి కొన్ని కాంబినేషన్స్ పెడుతున్నాడు నాకు అది ఆటిగా ఉంది నీకు రీల్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి విన్నాడు ఇంటి కొత్త రకమైన టోన్ వస్తుంది ఏంటి తమాషా ఉంది అనిపించింది అంతకుముందు రాజేశ్వరరావు పెంజాల గారు మాధవన్ గారు వీళ్ళు ఎవరి దగ్గర వర్క్ చేసిన ఈ కాంబినేషన్స్ లేవు అప్పుడు నాకు అర్థమైందంటే కాంబినేషన్స్ కూడా తనే చెప్తాడు నువ్వు జాగ్రత్త వర్క్ చేయాలి అది అది మనకు అర్థమైంది దాని తర్వాత ఒక 30 ఆయన దగ్గర వర్క్ చేశాను అంటే అన్ని టైమిలే వెరీ పాపులర్ సాంగ్ ఒకటి ఉంది కమలహాసన్ సినిమా కమలహాసన్ అని జానకి గారు పాడారు ఎర్ర గులాబీలు అనుకుంటా తెలుగులో ఓకే అది దాంట్లో నేను కీబోర్డ్ కొత్తగా ఒక రిథమ్ బాక్స్ తెచ్చాను అది జానకి గారు కమలహాసన్ పాడారు నేను చెప్తాను పాట పేరు కూడా అదంటే ఎదలు తొలి బలపే విరహం జత కలిసే మధురం ఆ తలపే నీ పిలుపే వెరీ పాపులర్ సాంగ్ తమిళ్లో సూపర్ హిట్ తెలుగులో చాలా మంది తెలుసు పాట అది ఆ పాటకి మన అంటే నేను వాయించిన పాటల్లో అదొక చెప్పుకోదగిన పాట అలాగే ఒక పాట సినిమా గుర్తులేదు ఏ స్టార్స్ అండ్ ఎస్పీ శైలజ పాడుతున్నారు రికార్డింగ్లో 71 కాల్ షీట్ నన్ను అకార్డింగ్ పిలిచాడు
ఎవర నాకు అంత టఫ్ బిట్ ఎవడు ఇవ్వలా ఓ నాయన ఇదేంట్రా ఓ నా సెక్షన్ అవలకాల అందరూ ఇక్కడ కట్ అండ్ పేస్ట్ లేవు నేను కనీసం నా వల్ల 7-8 టెక్స్ పోయి అలా చూస్తున్నాడు ఆయన ఎవరు మన యేసుదాస్ గారు అక్కడి నుంచి బాగా భయం మధ్యాహ్నం వెళ్ళాలి నేను మళ్ళీ వేరే కాల్ చేయడానికి అన్నప్పా వాసి ముడిలేయా ఏదో మాతిలామా అంటున్నాడు లోపల నుంచి మనకి పౌరుషం కదా ఇల్ల సార్ సార్ ప్లీజ్ సారీ సార్ 1, 2, 3, 4, 5, 6, 7 కట్లే మా అదృష్టం మా అండి 8వ సార్ పర్ఫెక్ట్గా వచ్చింది అప్పాడా అన్నాడు లోపల నుంచి అదే లాస్ట్ సాంగ్ నేను ఇళయరాజాతో ఇళయరాజాకి నేను వర్చేయడం సుమారుగా 30 సార్లు అంటే కీ రీ రికార్డింగ్ సాంగ్స్ కానీ ఎలాగైనా సరే ఒక 30 కాల్ షీట్స్ ఆయనతో వర్క్ చేశాను యాజ్ ఎ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్గా నా అనుభూతి గమ్మత్ ఏంటంటే ఇవాళ వరకు నా సాంగ్స్ ఏవి తీసుకెళ్ళి ఇవ్వండి నా పాటలు వినిపించరా ఎవరు లేదు బట్ ఆయన పాటలన్నీ తెలుగు టామిల్ కన్నడ మలయాళం హిందీ నేనే కాదు మా మనవరాలు మనవడి వరకు అందరూ రాజా రాజా ఏమని చెప్పాలి పిచ్చోళ్ళు రాజా పిచ్చోళ్ళు ఇంట్లో అందరు రాజా పిచ్చోళ్ళు అని చెప్పాలి సో అది రాజాతో నాకున్న ఒక అనుబంధం ఒక కోణం రెండో కోణం మా అన్నయ్య అద్భుతమైన పాటలు పాటించు అది పగల నిలవు అలాగే జపానీల్ కళ్యాణ్ రామన్ ఇలా కనీసం 15-20 పాటలు సూపర్ హిట్స్ ఒకటే ఒకటి నా అప్పటి తర్వాత కొంతకాలం గ్యాప్ వచ్చింది అప్పుడు నేను ఒకరోజు అప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను మ్యూజిక్ డైరెక్టర్ 3వ సినిమా అది ప్రసాద్లోనే చేస్తున్నాం ప్రసాద్ ఓల్డ్ అంటాము అక్కడ ఇళయరాజా రికార్డింగ్లో చదివితే అక్కడ తర్వాత డీలక్స్ అని పెట్టారు ప్రసాద్ డీలక్స్ ఈ ప్రసాద్ని ఆనుకునే ఆయన కంపోజింగ్ రూమ్ ఉంటుంది సరే నేను పెద్ద ప్రసాద్ అని లలితా ప్రసాద్ అతను నాకు తబలా ప్లే చేయాలి ఇసు ఏం చెప్తున్నాడు రాజాది ఉంటున్నాయా నేను కొంచెం లేట్ అవుతున్నా అన్నాడు సార్ నేను తిన్నగా రాజా గారి దగ్గరికి వెళ్ళా సార్ నమస్కారం సార్ వనకంపా ఎన్నప్పా సార్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పడానికి కొంచెం భయపడుతున్నాను మ్యూజిక్ చేస్తున్నా వెరీ గుడ్ అన్నాడు ఆయన కళ్ళ దండం పెట్టాను అదే రమేష్ నా బ్రదర్ మీకు అమ్మమ్మ తెలియంపా రమేష్ మీ బ్రదర్ కదా సార్ మా అన్నయ్యనే మీరు బాగా ఎంకరేజ్ చేశారు కానీ కంటిన్యూ చేయట్లేదు సార్ నా అది నా తప్పు కాదు అతను ఈ తమిళ ఉచ్చరింపు ఉందే ఇంకా బాగా 100% ప్రాక్టీస్ చేయాలి చేస్తే నేనెందుకు ప్రొడ్యూసర్లు అడుగుతారు కదా నిర్మాతలు అడుగుతారు లేకపోతే దర్శకులు అడుగుతారు కదా నాదేముంది అన్నాడు అలాగే సార్ చాలా థ్యాంక్స్ సార్ సార్ ఒక చిన్న హెల్ప్ సార్ పెద్ద ప్రసాద్ నాకు ప్లే చేయాలి 7 వస్తా అన్నాడు ప్రసాద్ అన్నాడు ఎవడైనా భయపడాల్సింది ఫస్ట్ ఎవరికి నువ్వు ఓకే చెప్పే వస్తానే సురేష్కి సురేష్ నో ప్రాబ్లం తీసుకెళ్ళు నీది అయిపోగానే ఇమ్మీడియట్గా వస్తాను అది ఏమా ఓకే ఎప్పుడు ఇంకా అలా చేయకు అన్నాడు ఆడే భయపడిపోయాడు వచ్చి ప్లే చేసాడు వెళ్ళిపోయాడు వేరే విషయం అదొక సంఘటన చిన్న చిన్న సంఘటనలు ఇవన్నీ కానీ మనసులో ఉండిపోయిన మధురానుభూతులు ఇవన్నీ సరే అదొక సంఘటన తర్వాత నేను మెజరేటర్ జరుగుతున్నాయి అన్నీ బాగానే ఉన్నాయి తర్వాత మేము బాగా దగ్గర అవడానికి చాలా కాలం పట్టింది దగ్గర అంటే వెరీ క్లోజ్ అవడానికి చాలా కాలం పట్టింది మధ్య మధ్యలో ఎక్కడ కలిసి నమస్కారం సార్ అంటాం అన్నీ బాగానే ఉన్నాయి మా అబ్బాయి పెళ్ళి 2007 ఫిబ్రవరి 8 మా అబ్బాయి పెళ్ళి మా అబ్బాయి పెళ్ళికి పిలుపులు మా ఇంట్లో అందరూ నాన్న నువ్వు ఎవరిని పిలుస్తావో నాకు తెలియదు ఇళయరాజా గారు రావాలి అప్పుడే నువ్వు గ్రేట్ అని మొదలు పెట్టా నాకు నాకు టెన్షన్ పెట్టారు సరే సరే ఏదవుతామని చెప్పి అందరం పిలిచాం పిలిచిన అందరూ వచ్చారు మా అబ్బాయి పెళ్ళికి రంగరంగ వైభవంగా జరిగింది సరే రాత్రి 9 వెళ్ళా వాళ్ళకి అంటే ఆ టైంకి రమ్మన్నారు వాళ్ళ అసిస్టెంట్ వెళ్ళి వెయిట్ చేస్తున్నాం 8:30 మేము ముందే వెళ్ళిపోయాం మా ముందే ఆయన కారు వెళ్ళి లోపలికి వెళ్ళింది వెళ్ళిన 10-15 నిమిషాలు అయింది మధ్య కబుర్లు అవట్లా రాత్రి నేను మా ఆవిడ మా చిన్నమ్మ బాబాయ్ 4 పిలి పిలి పిలిపడానికి బట్టలు తీసుకుని అప్పుడు మళ్ళీ నేను గేట్లోకి వెళ్ళి ఇలా సురేష్ మ్యూజిక్ రెండు తెలియపోవచ్చు కీబోర్డ్ పేరు వాళ్ళ అమ్మాయి పెళ్ళికి వెళ్ళడానికి వచ్చారని చెప్పి
అయ్యా సాపడ్రారు అంటే ఓహో ఆయన భోజనం చేస్తున్నాను అర్థమైంది. అప్పుడు లోపల నుంచి కబురు వచ్చి ఫస్ట్ టైం రాజా గారి ఇంట్లో అడుగు పెట్టాం. అయితే అసలు మా ఆవిడ చేతులు వండుతున్నాయి వెళ్ళాం. సురేష్ సారీ సురేష్ నేను భోజనం చేస్తున్నాను. ఏమి ఇలా వచ్చారు ఈ టైంలో? సార్ మా అబ్బాయి పెళ్ళి, మేము పిలవడానికి వచ్చాను సార్. ఓ చాలా సంతోషం, చాలా సంతోషం. పాపం మీ బ్రదర్ కూడా లేడు కదా సార్? మీరే బ్రదర్ సార్. మీరేంటి అలా మాట్లాడుతున్నారు? అయ్యో లేదు అని జ్యూస్ ఏమంత అవుతారా అన్నాడు. జ్యూస్ తెప్పించాడు పాపం తాగాం. మాకు కూర్చోమండి కూర్చోట్లే. ఏమా ఏమయ్యా సోఫాలున్నాయి కదా కూర్చోండి. సరే సార్, సరే అయిపోయింది జ్యూస్ తాగాం సార్. ఒక్క నిమిషం, మీ ఇంట్లో తూర్పు ఎటువైపు కిళక్ ఎంత పక్కం ఇటువైపోయాను. ఏమి మీరు తూర్పు మీ ఆవిడని పిలుస్తారా? నేను చేశాను పిలిచాడు వచ్చిందాడు. ఆవిడ ఫస్ట్ టైం చూడటం నేను ఆవిడ రాగానే తూర్పు ఏమన్నాడు. మేము బట్టలు ఇచ్చేసి కాళ్ళకు దండం పెట్టి, సార్ మా అబ్బాయి పెళ్ళికి మీరు ఎలాగైనా రావాలి, రాకపోతే నన్ను కొడతారు సార్ మా ఇంట్లో. ఏమి అలా ఏమి నువ్వు పిలిచో, ఇంత ప్రేమతో పిలిచో, చూస్తాను ఆ సంగతి తెలుసు కదా, నేను ఎక్కడికి రాను చూద్దాం అన్నాడు. ఏంట్రా బాబు దేవుడు దండం పెడుతున్నాడు. మా చిన్నమ్మ బాబాయ్ అందరికీ దానికి దండం పెట్టి చాలా థ్యాంక్స్ అండి, నేను మర్చిపోలేను. మీరు వస్తే మాత్రం మా లైఫ్లో అదొక ఒక ఘట్టం కింద ఉండిపోతున్నాను. చూద్దాం భగవంతుడు మనకి చెప్పలేం కదా అన్నాడు. సరే విడిపాం. నాకు 99% డౌటే కాడని వెళ్ళాం. రిసెప్షను పెళ్ళి అయిపోయింది. రిసెప్షను అందరు పెద్దవాళ్ళందరూ వచ్చారు. రాని వాళ్ళు ఇవ్వలేదు. అక్కడ సాయంత్రం అయ్యేటప్పటికి 5 నాకు ఫోన్ వచ్చింది వాళ్ళ అసిస్టెంట్ నుంచి. అయ్యా వరారు నా కొండు వరాన్ని వాళ్ళ అసిస్టెంట్ సుబ్బయ్య అంతే మతిపోయింది. అందరు చెప్పేశారు, అలర్ట్ అయిపోయారు అందరూ. అలర్ట్ అయిపోయా బట్టలు చదువుకునే వాళ్ళకి ఉంటారు కదా, కెమెరా రెడీ చేసుకున్న వాళ్ళకి అంతా ఇవో వచ్చాడు కరెక్ట్గా. ఆయన వచ్చాడు బాగానే. ఒక మన మన సుశీల్ గారి దాన్ని చెప్పినాడు, సరస్వతి స్వరూపమే కదా. వేసుదాస్ గారు కానీ, బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి గారు, సుశీల వీళ్ళందరూ ఒక స్వరూపాలు, సంగీత స్వరూపాలు. సరస్వతీదేవికి రావణాసురుడు తల్ల వీళ్ళందరూ వచ్చాడు చక్కగా. నాకు భయం సార్ కూర్చోండాను. ఏమి కూర్చోడం, పిల్లలకి ఆశీర్వదించి వెళ్ళాలి అన్నాడు. సార్ ఇంకా రెడీ అవ్వలేదు సార్ వాడు మేకప్. ఏమయ్యా నువ్వు మేకప్ అన్నాడు. ఈ లోపల అదృష్టం బాగుండి ఓఎస్ అరుణ్ ప్రోగ్రాం పెట్టాం. ఓఎస్ అరుణ్ అంటే చాలా గొప్ప విద్వాంసుడు. పిబి శ్రీనివాస్ గారు ఉన్నారు అక్కడ. సరే వచ్చాడు పాపం ప్రోగ్రాం. వాళ్ళందరూ ఎలా చేయి చూస్తున్నాను ఆ టైము. సార్ మీరు ఏమన్నా తాగుతారు? ఏమి ఇస్తాను సార్? పాలు తాగుతారు. అయ్యో సరే వేడివాడి పాలు తీసుకొచ్చి ఇచ్చాం. తాగి చక్కగా కూర్చున్నాడు. ఈ లోపల అదృష్టం బాగుండి పిల్లలు రెడీ అయి వచ్చారు. రాగానే ఏమా ఓకేనా అన్నాడు. వీళ్ళ మా ఆడత్తి బీసుకుపోతున్నాడు మా అబ్బాయిను. వాళ్ళకి భయం కదా. వెళ్ళంగానే ఫస్ట్ దండలు మార్పిచ్చాడు. ఇద్దరు దండలు మార్పిచ్చింది ఇళయరాజా. అది ఎలా మర్చిపోతాం ఇది? అసలు నేను చెప్తుంటే నాకు ఇలా ఉంది. ఇన్నేళ్ళైనా కూడా 13 క్రితం విషయం ఇది. 2008 కదా, 12 ఆ 2007 13. సరే దండలు మార్చాడు. ఫొటోస్ తీసుకోండి అన్నాడు. ఫొటోలు ఏంటి ఇంకా వేరే మా అమ్మాయికి అయితే మా పిల్ల 400 దానికి తపస్సుడికి దాన్ని పెట్టుకుని మా పిల్ల అందరం ఫొటోస్ తీసుకున్నాం. అక్కడి నుంచి మొత్తం కట్టబడిపోయారు. ఇప్పుడు నా భయం ఏమంటాడు బయటికి వెళ్ళంగానే నో ప్రాబ్లం అన్నాడు. అందరితో ఫొటోలు తీసుకున్నాడు. కార్ ఎక్కిన తర్వాత రమేష్ సురేష్ ఇక్కడ ఉంటారమ్మా అంటాడు. చాలా ఈ మాట చాలా సార్ ఎందుకంటే తర్వాత తర్వాత ఒకసారి చెప్పాడు సందర్భంలో సినిమా వాళ్ళు అందరూ ఇంత ప్రేమతో వచ్చి వెళ్ళకు వచ్చి పిలవరు. అదేదో మొక్కు పొడిగా పిలుస్తాను, నేను మొక్కు పొడిగా వెళ్తాను, వెళ్ళడానికి వెళ్ళను అంతే. కానీ నువ్వు పిలిచిన ఆ పిలుపు నన్ను కట్టుబడేసింది. నేను వచ్చాను కానీ నా వైఫ్ని తీసుకురాలా ఏమనుకోవద్దు అన్నాడు. అక్కడి నుంచి మేము దగ్గరయ్యాం. అంటే మా అబ్బాయి పెళ్ళి తర్వాత ఒక నాకు ఇయర్ గుర్తులేదు జయ, 2-3 తర్వాత అనుకుంటా వైఫ్ చనిపోయింది. చనిపోయిన తర్వాత నేను వెళ్ళి సారీ సారీ లాగా
ఇవన్నీ అర్థంలో అంతర్లీనంగా కొంత ఇది కొంచెం ఒంటరిగా బాధపడిన టైంలో నేను వెళ్ళిపోయి రికార్డింగ్ థియేటర్కి వెళ్ళటం, సురేష్ వైఫ్ ముందరి గారని చెప్పడం, వెళ్ళంగానే కాళ్ళ దండం పెట్టి రామా కూర్చో అన్న, అలా ఎక్కువ సార్లు వెళ్ళడానికి దోహదపడి మా అబ్బాయి పెళ్ళే యాక్చువల్ చెప్పండి. సో ఇలా ఇలా అలా ఎక్కువ కలిసినప్పుడు ఒక సందర్భంలో నవరాత్రుల టైంలో కలిశాను. ముందు సురేష్ నువ్వు నవరాత్రులు మంట చాలా బాగా చేస్తాం నీకు తెలియదా అన్నాడు. సార్ నాకు ఎప్పుడు తెలియదు సార్, నువ్వు నీ భార్య పిల్లలు మన ఇంటికి రండి, మేము 9 రోజులు చేస్తాం. అందరూ విద్వాంసులు పాడారు, పెద్దవాళ్ళు అయిపోయింది, అందరూ పాడతారు, ఆఖరి రోజు మన శిష్యులు పాడతారు అని చెప్పాడు. వెళ్ళిపోయాము, అది లైఫ్లో మర్చిపోయాడు అనుకోతే వెళ్ళా. సినిమా సంబంధించిన వాడు ఒక్కడు లేడు అక్కడ, వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు ఏజ్ వాళ్ళు, వీళ్ళు అంత కర్ణాటిక్ ఇలా కొట్టే వాళ్ళందరూ వాళ్ళందరూ వచ్చారు. అంత మహాత్మ 50 మంది కూడా లేదు వచ్చారు. నేను నా భార్య కూర్చుని పాప అన్నాడు. షార్ప్ 7 o'clock మొదటి పాట మొదలు పెట్టారు. టైం వచ్చాడు 9 ఇలా చూసాడు, 9 పేకప్. ఆ విద్వాంసులందరినీ ఆయనకి ఎదురుగా పెద్ద దేవుడు గది ఉంటుంది, అక్కడ తీసుకెళ్ళి వాళ్ళందరికీ షాల్స్ అమౌంట్ అని ఇచ్చేశాడు. పాప అన్నాడు, కింద చాపలు వేసారు, కింద చాపలు వేసి అందరు కింద కూర్చుని టిఫిన్స్, వేడి వేడి టిఫిన్స్, అద్భుతమైన టిఫిన్స్ కూర్చుని, అదే రేరాజా గారితో మనం వాళ్ళ ఇంట్లో పక్కన కూర్చుని మనం భోజనం చేస్తున్నాం. ఈ కళా నిజం, మా అమ్మాయి వస్తే వణిగిపోతుంది, ఏ పేరేమి మీ పిల్లలు, పెళ్ళికి వచ్చానాక అంత గుర్తులేదా. అబ్బాయి శరత్ సార్ ఆస్ట్రేలియాలో ఉంటాడు, అమ్మాయి లక్ష్మి నాగలక్ష్మి. లక్ష్మి నమ్మ అప్పప్పో వా అన్నాడు. వీళ్ళు అసలు మా అల్లుడు అందరూ ఆశ్చర్యపోయారు అన్నాడు. మా ఆడతే చెప్పకల్లా అయిపోయిందా, ఫొటోస్ తీసుకున్నాం అందరం, సోఫాలోకి వచ్చినాడు ఫొటోస్ తీసుకున్నాయండి. బయటికి వచ్చి వరండా దాకా వచ్చి వీడ్కోలు ఇచ్చాడు, వెళ్ళాం. అక్కడి నుంచి 5-6 సార్లు అంటే ఆ నవరాత్రుల సందర్భంలో మేము వెళ్తుంటాం. ఒకసారి బంటి అనే మ్యూజిక్ రేట్ కమ్ సింగర్ తెలుసు కదా, అతను తీసుకెళ్ళా వాళ్ళ దగ్గర. అలాగే మనకి కొంతమంది సింగర్స్ని కనీసం 20-30 మంది సింగర్స్ని 3-4 సార్లు అక్కడ తీసుకెళ్ళా. దాని ఏమంటుంది ప్రసాద్ శిష్యుడుగా వినేవాడు అందరూ, వీళ్ళందరూ వాళ్ళు వినగానే పాటిస్తాడు ఆయన, ఆయనకి లోపల పెట్టుకుంటాడు. విన్న తర్వాత కాఫీ తెప్పించేవాడు, కాఫీలు తాగి వీళ్ళందరూ ఫొటోస్. సో ఇవన్నీ నేను గర్వంగా చెప్పచ్చు, చాలామందికి ఏర్పాటు చేస్తాను. సో అలా అయితే తర్వాత ఒక సందర్భంలో బాలుగారు చెప్పారు, చాలా అదృష్టవంతుడయ్యా అంత తొందరగా తను ఎవరితో మింగిలవాడు, ఏంటి ఆశ్చర్యంగా ఉంది, నువ్వేంటి నువ్వేం చేసావు అన్నాడు. చిచ్చిన ఏం మాయం చేసావు ఏం లేదు సార్, అది ఏదో ఇతను నల్లటి వాళ్ళం కదా సార్, పొట్టిగా ఉంటాం ఏదో ఏదో చేస్తారు. బాలుగారు చాలా అదృష్టవంతుడయ్యా, మహాదేవన్ గారు జానకి గారి దగ్గర స్థానం సంపాదించుకున్నావు నువ్వు, ఇవి నువ్వు నీకు తెలియకుండా భగవంతుడు ఇచ్చిన ఒక అదృష్టాలు కన్నా సరే మీరు కూడా ఒక అదృష్టం కదా. నేనేంటా నేను మాట్లాడేది ఎవరి గురించి, ఇళయరాజా మా విష్ణు కేవీ ఇవ్వమంటే నా సంగతి చెప్తా అన్నాడు. సార్ మీరు నా మీరే నాకు అంత జీవనాధారం అంటే చాలా నవ్వేశాడు. సో ఇవన్నీ ఈ రోజులు మళ్ళీ ఎప్పటికి మా జీవితంలో రావు, ఇంకా చాలా కష్టం. అటువంటి ఇళయరాజా గారు నా అదృష్టం మెల్లమెల్లగా ఫోన్లో మాట్లాడటం మొదలుపెట్టాం. తర్వాత ఏమో ఏదైనా పెడితే ఇచ్చేస్తాడు, సార్ నేను కెన్ ఐ హ్యావ్ ఎ టాక్ విత్ యూ అంటే ఎస్ పెడతాడు, మాట్లాడతాడు. అదృష్టం అది. తర్వాత మా అమ్మాయి మరి ఏంటో తెలియదు, లక్ష్మి నువ్వు రోజు వచ్చి రికార్డింగ్ దీంట్లో కూర్చో, సాయంత్రం వెళ్ళిపోదు కానీ నీ కారు ఇస్తాను నీకు. అమ్మాయి ఆశ్చర్యం మాట, ఇవాడు ఎలా అయిపోయిందంటే నేను అక్కల అసలు రాజాగారి దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకోవాలంటే మా అమ్మాయి చాలు. అది మాకు 2 తరాల అనుబంధం, అలా అనుకోకుండా కదిలింది, అది అది దొరికింది అంతే. అది ఇది ఒక పారాగ్రాఫ్లో అంటే పారాగ్రాఫ్ అంటే ఇది ఒక పేజీ. బాగుంది. సో ఇళయరాజా గారు అంటే నిజంగా మీరు అన్నట్టు చాలా రిజర్వ్డ్గా ఉంటారు, ఈవెన్ స్టేజ్ మీద కూడా కచేరీలలో చూస్తున్నప్పుడు ఆయన శైలి అంటే వేరే కాన్సర్ట్స్ వేరు, ఆయన కాన్సర్ట్స్ వేరు. అండ్ ఆయన ఫోకస్ కానీ ఆ సీరియస్నెస్ కానీ, అలాగే విడిగా కూడా ఏ ఫంక్షన్స్కి రారు, జనరల్కి కొంచెం తక్కువ రావడం, అలాంటిది మీకు మంచి స్నేహం ఏర్పడడం, అలాగే
అసలు మీకు నిజంగా మీ స్వర ప్రయాణంలో ప్రతి ఎపిసోడ్ లోనూ ఒక ప్రముఖ వ్యక్తి అంటే ఎందరికో రోల్ మోడల్స్ గా ఎందరో అభిమానిస్తున్నటువంటి దాదాపు అందరు సంగీత దర్శకులు గాయని గాయకులు ఇలా అందరితోనూ మీకు చాలా మంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పిన ఇళయరాజా గారి స్వీట్ మెమరీస్ మీకున్న మెమరీస్ వింటుంటే చాలా ఇళయరాజా గారు చాలా మీలాగే ఇక్కడ కూర్చుని అంటే ఆయన గురించి మీరు చెప్తున్నారేమో అన్నట్టుగా ఉంది. అండ్ వండర్ఫుల్ సాంగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇళయరాజా గారి కంపోజిషన్స్ అన్నీ కూడా అఫ్ కోర్స్ మీరు తమిళ్లో ఎక్కువ చేసినా కూడా మనకి తెలుగులోనే ఇప్పుడు మనం ప్రతి ఎపిసోడ్ లో ఏదో పాట వినిపిస్తాం, ఏ పాట వినిపించాలా అనేటువంటి అద్భుతమైన మెమరీస్. సో ఇప్పుడు నా ఒక ప్రశ్న ఏంటంటే ఇళయరాజా గారి ఒక కోణం అంటే అందరికీ కొంచెం ఇలా రిజర్వ్డ్ గా ఉంటారు అది మనం తెలుసుకున్నాం, ఇళయరాజా గారి ఇంకా ఏదైనా ఒక కోణం అంటే మీ స్నేహానుబంధంలో మీరు గమనించిన అంశాలు జనరల్ గా జనరల్ పబ్లిక్ కి తెలియనివి. దీంట్లో మా ఇంట్లో మాకు కులదైవం నాగారు బొమ్మ, మనం ఇప్పుడు చెప్తాం మనం నగరపు అమ్మ రామణ కోడూరు. తర్వాత మాకు షిర్ది సాయిబాబా, మా పెళ్లి చేయించాడు కదా ఆయన, మా పెళ్లి పెద్ద షిర్ది సాయిబాబా నేను మొట్టమొదటి చేసిన ఓమం సారం. అలాగే సినిమాలో నాకు నచ్చింది ఓన్లీ ఇళయరాజా గారి పాటలే. షిర్ది సాయిబాబా విజయ చంద్ర హీరో, ఏంటి ఆ సాంగ్స్ ఏంటి అసలు ఎక్స్ట్రాడినరీ కదా. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం, ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే, ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. అది అది నాకు చాలా ఇష్టం. ఆయన ఎన్ని సినిమాలను చేయండి, ఎన్ని రకాలను చేయండి, నాకు అది ఒకటి ప్రత్యేకం. తర్వాత మీ ఇద్దరం కలిసి మ్యూజిక్ చేసి నా పేరు వేయకుండా వద్దని చెప్పి రెండు సినిమాలు ఉన్నాయి, చాలామంది తెలియదు. ఒకటి డబ్బింగ్ సతీలీలావతి, దాని కిలారు వెంకటరత్నం గారు దాని ప్రొడ్యూసర్. ఆయన ఈ సినిమా తెలుగులో అనువదిస్తున్నప్పుడు ఆర్ఎస్ రామరాజు గారిని నా ఫస్ట్ సినిమాకి ముందు అవకాశం ఇచ్చిన గొప్ప వ్యక్తి ఆయన, ఈయన ఫ్రెండ్స్ మా విజయవాడ. నా చేత స్క్రిప్ట్ ఇప్పించారు ఫస్ట్ టైం అన్నమాట. నేను దేవుడు దండం పెట్టింది బాబు సినిమా హిట్ అవ్వాలన్నా జీవితాంతం తిడతారు ఆ సినిమా 100 డేస్. తర్వాత కమలాసన్ ఎప్పుడు డబ్బింగ్ బాలు గారు చెప్పారు. బాలు గారికి ఏదో కారణాంతరాల వల్ల ఒంట్లో బాగుండాలి చేయాలి, ఆల్టర్నేట్ లేదు. నేను నాగూరికి నాగూరు జీవితంలో మొట్టమొదటిసారి కమలహాసన్ డబ్బింగ్ చెప్పించిన ఘనత కూడా నాకే. దాంట్లో ఇతను ఒక స్లాంగ్లో మాట్లాడతాడు. అవును భద్రావతి అంటే నాకు బాగా గుర్తు, ఎందుకంటే ఆవిడ కోవై సరళ భద్రావతి అయ్య బాబాయ్ భద్రావతి బండికి బ్రేకులు లేవు అంటుంది, చాలా బాగుంటుంది ఆయన డబ్బింగ్. అది మనోగారు అని ఇప్పటిదాకా వండర్ఫుల్, చాలా మంది లేదు. సో అది ఒక ఘనత నాకు 100 డేస్ ఆడింది. గమ్మత్ ఏంటంటే మ్యూజిక్ మీరే చేయాలి, నేను నవ్వేస్తున్నా మ్యూజిక్ చేయటం అంటే రజా చేసి కాదండి, పాడించడం లిరిక్స్ అన్ని కరెక్ట్ చేసుకోవడం అన్ని మీరే చూసుకోవాలి, సంగీత పర్యవేక్షణ సంగీతం మీరే చాలా తప్పండి. ఇళయరాజాకి పక్కన కింద సంగీత పర్యవేక్షణ అది సంగీతం డబ్బింగ్ సినిమాలకి ఎవరో వేసుకుండొచ్చు నాకన, నాకు ఇష్టం ఉండదు వద్దు, నేను హెల్ప్ చేసి పెడతాను. అన్ని పాటలు పాడించాను, తర్వాత స్క్రిప్ట్ అందించాను. 100 డేస్ ఫంక్షన్లో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళు. ఇది ఒకటి నేను మర్చిపోయిన మధుర అనుభూతి. ఆయన పనిచేసిన దానికి తెలుగులో నేను పాడించాను కదా, అది గొప్ప విషయం. అది అలాగే ఇంకొక చెక్కిన చిత్రంలా కదిలొచ్చిన శిల్పంలా అటు నీ ఇటు నేను
ఒకటైతే మానస సంగమం చేతిలో నా చేయి వేస్తే స్నేహం తొలి చూపులో నా చూపు కలిపితే మోహం. అలాగే ఇంకొక సినిమా బాపు ముళ్ళపూడి వెంకటరమణ గారి ఆఖరి సినిమా శ్రీరామరాజ్యం. యాక్చువల్గా ఈ సినిమా నాకు చెప్పలేదు కానీ బాపు గారు ఆయన లాస్ట్ టీవీ సీరియల్కి నేనే మ్యూజిక్ చేశాను, శ్రీ వెంకటేశ్వర వైభవం ఎస్యూబీసీ ఛానల్. తర్వాత చాలా ఆనందించాడు బాపు గారు, ఆనందించి మనం మంచి సినిమా చేద్దాం అయ్యో అంతకన్నా సార్ శ్రీరామరాజ్యం అనగానే ఓ నేనే చేస్తున్నాను ఇంకా కన్ఫర్మ్ అయిపోయాను. నా కర్మ ఏంటంటే అది ముందు చిన్నవాళ్ళతో వెళ్తే వెళ్తా అనుకుని మొత్తం మారిపోయి బాలయ్య బాబు ఇలా పెద్ద పెద్ద స్టార్ కాస్టింగ్ వచ్చి అండ్ శ్రీరాముడి మీద ఇది తెలుగు ఒకటే కాదు తెలుగు టామిల్ హిందీ అన్నింటిలో మలయాళం కన్నడ దానికి మరి పెద్ద మెజర్ ఎడుకోవాలి. వాడు ఇళయరాజాని అనుకున్నాను మనకి ప్రాప్తం లేదనుకున్నా నేనే ఇదాలా సినిమా అయిపోయింది. సినిమా అయిపోయి రీరికార్డింగ్ ముందు షూటింగ్ జరుగుతుంది ఇంకా అప్పటికి ముళ్ళపూడి వెంకటరమణ గారు వెళ్ళిపోయారు. స్క్రిప్ట్ ఆఖరి సినిమా బాపు గారు డైరెక్ట్ చేసిన సినిమా కూడా ఆఖరిదే. ఒకరోజు నాకు బాపు గారు ఫోన్ చేశారు, సురేష్ గారు మీరు ఎక్కడున్నారు? నేను ఇక్కడే ఉన్నాను సార్, ఇంట్లోనే ఉన్నాను. చెప్పండి సార్, మీ కారు పంపిస్తున్నాను, ఒకసారి షూటింగ్ దగ్గర రావాలి మీరు. అయ్యో తప్పకుండా గురుగారు అన్న వెళ్ళిపోయారు. అక్కడ శ్రీనివాసన్ని డ్యాన్స్ డైరెక్టర్ ఆ సినిమాకి మా బృందావన్ అన్నింటికి ఆయన చాలా గొప్ప డ్యాన్స్ డైరెక్టర్, 700 సినిమాలు పైన చేశాడు, చనిపోయాడు ఇటీవల చనిపోయాడు ఆయన కూడా. ఆయన ఉన్నాడు బాపు గారు పక్కన అనిపించి మీరు రెండు శ్లోకాలు చేయాలి ఈ సినిమాకి. స్టన్ అయిపోయాడు. సార్ ఏంటి సార్ మీరు రాజా ఇంట్లో ఎంత ఫ్రెండ్ అయినా ఆయనమ్మో ఆయన అసలు అసలు ఒప్పుకోటటువంటి కాదయ్య, మాకు ఇక్కడ సెట్ ప్రాబ్లం అవుతుంది. ఆయన కాల్ షీట్ ఇచ్చి మాకు ఇచ్చేటప్పటికీ సెట్ తీయాలి కదా, రోజుకి కొన్ని లక్షలు కట్టుకోవాలి మేము, ప్రాబ్లం వచ్చింది మాకు. మీకే నేనున్నాను కదా, మీకే అభ్యంతరం లేదా, మీరు చేయండి అని నాకు బాపు గారు అడిగింది. కొళ్ళి కొళ్ళి గారు తప్పకుండా గురుగారు నేను చేస్తానండి, ఏమవుతుంది ఏమి చూద్దాం అని చేశారు. దానికి వీళ్ళు లవకుశులు ఇద్దరు మొట్టమొదటిసారి రాముడిని చూడంగానే పాడే రెండు శ్లోకాలు అది శ్రీనిధి అండ్ మాళవికి చేత పాడించా. అది 2-3 వెర్షన్స్ చేశారు. అన్నీ బాగున్నాయి, మీకేం నచ్చింది చెప్పండి అది పెట్టుకుందాం అంటే హిందోళంలో చేస్తాను అది బాగుంటుంది సార్ అన్న. ఆ 2 శ్లోకాలు సినిమాలు అవే ఉంటాయి అన్న తర్వాత నేను బాపు గారితో సార్ ఏమనుకోవద్దు, మా పేరు మా చేసి అసలు ఎక్కడ వేయద్దు, అదేంటండి అడగగానే మీరు కై కడిగినట్టు 2 వరాలు అంటే 2 శ్లోకాలు చేసి అది కాదు సార్ వద్దండి. అలాగే ఓ ఇలా కూడా ఉంటారనమాట మాకు తెలియదండి. లేదండి మీరు ఎక్కడో కనీసం ఎక్కడో చివరిలో కూడా కృతజ్ఞతల్లో కూడా వేస్తారో నాకు చాలా వద్దండి అయిపోయింది. తర్వాత రాజు అడిగేట రీరికార్డింగ్లో ఇవేంటి అంటే మేము ఏదో చేయించాం అది వాడుకుంటాము అని చెప్పాడు. కానీ నా పేరు చెప్పొద్దన్నా ఏమో ఆయన 3 ఏదైనా బాగుండగా పునః స్నేహం పోతుంది లేకపోతే. సో ఇది ఒకటి. ఈ 2 సినిమాల్లో ఆయనతో కూడా నేను పనిచేసా అన్న ఫీలింగ్ అనమాట. సో ఒక మ్యూజిరేట్గా ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్గా కదా పనిచేసినట్టు ఇది గొప్ప అదృష్టం. బాగుంది, రకరకాల కోణాలు బాగున్నాయి. అంటే కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్గానే లేదు, ఈయనతో జర్నీ మీది చాలా డిఫరెంట్గా ఉంది. ఫ్రెండ్షిప్, ఆయన పనిచేసినటువంటి సినిమాలని మళ్ళీ మళ్ళీ తెలుగులో అనువదించినప్పుడు మీరు దానిలో పాత్ర వహించడం, అలాగే శ్రీరామరాజ్యం అద్భుతమైనటువంటి సినిమా, అందులో పద్యాలు మీరు చేశారని కూడా ఇప్పటిదాకా తెలియదు. సో అద్భుతమైనటువంటి ఆ పద్యాలను కూడా ఇప్పుడు ఇందులో మనం ఇప్పుడు వినిపించాలి. అది వినిపించేసి ఒకసారి విందాం మీరు చేసినటువంటి ఆ పద్యాలు, మళ్ళీ మాట్లాడదాం. శ్రీరామ రామ చిదానంద ధామ సుధా పూర్ణ నామ మహాభండ నోద్దండ దోర్దండ భీమ కోదండ రామ శతానేక భక్తాళి పరిపూర్ణ కామ ధరాజాత సౌమిత్రి ప్రేమాభిరామ సూర్యన్వయ బోధి సోమ శ్రీ జానకీ రామ సో
చాలా బాగున్నాయి అంటే శ్రీరామరాజ్యంలో ఈ పద్యాలు మరి ముఖ్యంగా మీరు చేశారని తెలియదు కాబట్టి చాలా బాగా చేశారండి సో వండర్ఫుల్ మరి ఇళయరాజా గారి దగ్గర మీరు ఒక మ్యూజిషియన్ గా కూడా పనిచేశారు అంటే ఇళయరాజా గారి ఆర్కెస్ట్రేషన్లో ఎక్కువగా ఎక్కువ రిచ్ వయలెన్స్ వినిపించడం కానీ అంటే ఎక్కువ ఆర్కెస్ట్రా ఉన్నట్టుంటుంది ఈవెన్ స్టేజ్ మీద కూడా కాన్సర్ట్స్ లో చాలా బిగ్ అంటే ఎక్కువ మంది మ్యూజిషియన్స్ ఉంటారు సో ఆయనకి మెయిన్ గా ఉన్నటువంటి మ్యూజిషియన్స్ మీరు పనిచేసిన వారు కానీ లేకపోతే జనరల్ గా కానీ అలాగే ఆ మ్యూజిషియన్స్ తో మీరు పనిచేస్తున్నప్పుడు కానీ లేకపోతే అసలు మీరు ఇన్ జనరల్ గా ఇళయరాజా గారి ఒక శైలి ఉంటుంది కదా రకరకాల సినిమాల్లో సో మీరు గమనించింది ఏంటి ఇళయరాజా దగ్గర ఫస్ట్ బ్యాచ్ వెరీ బిగినింగ్ కొంతమంది ఉన్నారు వాళ్ళు మెల్లమెల్ల మారిపోతారు కదా మారిపోయిన తర్వాత కన్నయ్య అని చెప్పి ఆయనే తబలా మొదటి నుంచి కంపోజింగ్ ఆయనే అలాగే జయచంద్రన్ అని చెప్పి రిథమ్ సాయిస్తాడు జుట్టు ఆయన ప్రోగ్రామ్ జుట్టు తెల్లగా ఉండి గమత్గా ఉంటుంది అతను టైమింగ్స్ అన్నీ ప్లే చేస్తాడు బట్ వెన్నెముక ఎవరు అంటే విజయ్ మాన్యుయల్ చాలా అందగాడు విజయ్ మాన్యుయల్ విజయ్ మాన్యుయల్ కనీసం ఒక 800-900 సినిమాలకి అతనే కీబోర్డ్ ప్లేయర్ మాన్యుయల్ నో ప్రోగ్రామింగ్ ఓన్లీ మాన్యువల్ అద్భుతమైన ప్లేయర్ ఇంకా అంతా అంత కాదు తర్వాత నెక్స్ట్ వచ్చి వయలిన్ వయలిన్ అనేప్పటికీ మన నరసింహన్ గారు నరసింహన్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేసిన సినిమాలు కూడా నేను వర్క్ చేశాను ఆయనతో ఒక ఇది తర్వాత డ్రమ్మర్ మరి లయ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఇళయ రాజాలో లయ చాలా ఇంపార్టెంట్ పురుషోత్తం ఇటీవల చనిపోయాడు అతను చాలా అందంగా ఉండేవాడు మరి బాగుంటాడు పురుషోత్తం అండ్ చంద్రశేఖర్ వాళ్ళ బ్రదర్ గిటార్ అండ్ కీబోర్డ్స్ అతను వాళ్ళతో బ్రదర్స్ ఈ పురుషోత్తం మొట్టమొదటి సినిమా నుంచి ఆయనతో అతను చనిపోయే వరకు ఆయనతో వర్క్ చేశాం రితం కంపోజర్ అండ్ స్టైలిష్ డ్రమ్మర్ మనం ఇంతకుముందు చెప్పుకున్నామే నోయల్ అని నోయల్ తర్వాత స్టైలిష్ డ్రమ్మర్ గారు అంటే పురుషోత్తం ఎక్సలెంట్ ప్లేయర్ తర్వాత ఇళయరాజా గారి దగ్గర గిటార్ ప్లేయర్ మామూలు గిటారు ఎలక్ట్రిక్ గిటార్ ఇవన్నీ సదా అద్భుతంగా ప్లే చేస్తాడు ఈ సదా ఎవరంటే గోవర్ధన్ గారు సుదర్శన్ గారు అని బ్రదర్స్ వాళ్ళు ఆ సుదర్శన్ గారు అబ్బాయి గోవర్ధన్ గారేమో ఇళయరాజా గారు అసిస్టెంట్ చాలా కాలం చేశాడు తర్వాత ఇంకొక ఆయన సాంగ్ పాడేవాళ్ళు చెప్పే ఆయన సుందర్రాజన్ ఆయన పాట అంతా చెప్పేవాడు సో ఆయన లేరు తర్వాత ఫ్లూట్ ప్రాణం నీకు తెలుసు కదా ఇళయరాజా దాంట్లో ఫ్లూట్ అంటే ఇంపార్టెంట్ అతను ముందు కొంతమంది వర్క్ చేసినా కూడా పర్మనెంట్గా తర్వాత నుంచి అతను జాయిన్ అయినప్పటి నుంచి ఇంతవరకు పర్మనెంట్ ఎవరైనా నెపోలియన్ అతను అరుణ్ మౌళి అని వేరే పేరులో సింగర్ అతను మలయాళంలో చాలా పాపులర్ రాజా గారి దగ్గర కూడా మంచి మంచి పాటలు పాడారు కొంచెం ఏస్తాస్ కవళికలు ఉంటాయి సింగర్ మనిషి పాడితే ఎంత అద్భుతం బాలు గారు సుశీల్ గారు జాన్ గారు పాడితే ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో ఫ్లూట్ ప్లే చేస్తే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకట రెండు ఎన్నో వందల చిత్రాలకి అతను అనమాట రీ రికార్డింగ్ సాంగ్స్ రాజా గారి కచేరీలు అన్నిటికీ నెపోలియన్ సో అలాగే తబలా లలితా ప్రసాద్ తబలా ఇలా వీళ్ళందరూ ఆస్థానం విద్వాంసు వీళ్ళు కాకుండా వయలిన్స్ వీళ్ళందరూ ఉంటారు ఇంకా మిగతా ఏం కాదు బ్రాస్ సెక్షన్ ఏం కావాలో వాళ్ళని తెప్పించుకోవడం చేస్తారు వీళ్ళు మాత్రం లేకుండా సాంగ్స్ జరగదు అసలు రికార్డింగ్ లేదు ఇది వాళ్ళన్నమాట వీళ్ళు నాకు అప్పుడప్పుడు వచ్చి వర్క్ చేసేవాళ్ళు చేసినప్పుడు విజయ్ మాన్యుయల్ చెప్పాట ఒకసారి రాజా గారికి సురేష్ నా బయట చాలామంది చూస్తున్నాను చాలా డిఫరెంట్గా ఉంది అతను చేయడం చాలా బాగుంది అలాగా అన్నట్ట తర్వాత ఏమైంది ఒకసారి ఏవిఎం ఆర్ఆర్లో రాజా గారు వీధి గడం జరుగుతుండే పక్కన నా జరుగుతుంది నేను మధ్యలో వచ్చా అదెవరు బాలు మహేంద్ర గారి నేను లోపలికి వచ్చా ఈ మన బూత్లోకి వచ్చి వస్తే బాపా సురేష్ బా ఉన్నాడు సర్లే అప్పుడు బాలు మహేంద్ర చెప్పాడు చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అండి ఆయన చాలా బాగా చేస్తున్నట్ట నా మ్యూజిషియన్స్ అందరూ చెప్తున్నారు వాళ్ళు ఎవరిని గురించి అలా చెప్పరు వెరీ గుడ్ సురేష్ చేపిటప్ప అన్నాడు ఆ రోజు నేను మర్చిపోయాను జీవితంలో బాలు మహేంద్ర ఇళయరాజా కాంబినేషన్లో నన్ను మధ్యలో కూర్చోబెట్టుకుని మనకి బ్యాడ్ లక్ అప్పట్లో ఫోటోలు లేవు
सर अदे अभूति ना अलागे इलायराजा गारु तमिल कन्नड इंटरेस्ट मलयालम हिंदी चेप्पकल्ला अमिताभ बच्चन गारिकि इलायराजा अंटे प्राणम तेलुसा चीनिकम ई पाटलने चाला इष्टम आयनकि तर्वात तेलुगुलो मात्रं एंतमंत पनि चेसिना ఆయన కోదం రామరెడ్డి గారితో చాలా బాగా పనిచేశారు. మీకు తెలుసు కదా చిరంజీవి గారి సినిమాలు ఏంటి అభిలాష్ని తీసుకో వరుసగా సూపర్ సూపర్ డూపర్ హిట్స్ కదా. ఆర్కెస్ట్రేషన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది చూడు. అవును ఒర కలై గోదావరి పురికే నా ఒడిలోనికి సుగసులై జతవెతుకు హృదయానికి శృతి తెలిపే మురళి చిగురాకు చరణాలకి సిరి మరవళి రసమయ అవి సో గవర్నర్ రెడ్డి గారికి ఇళయరాజా గారు కూడా మంచి అద్భుతమైన కాంబినేషన్. ఇళయరాజా గారి గురించి చెప్పాలంటే నేను సరిపోను, ఎందుకంటే ఆయన సరస్వతి పుత్రుడు. ఆ మహానుభావుడు చేసినటువంటి పాటలు అసలు ఇంకా వందేళ్ళైనా సరే పాడుకుంటారు. చాలా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్. ఆయనతో కలిసి నేను దాదాపు ఒక 10-12 సినిమాలు చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తుంటాను. ఎప్పుడు గొప్పగా ఫీల్ అవుతుంటాను. ఒక అభిలాష్ కానివ్వండి, ఒక ఛాలెంజ్ కానివ్వండి, ఒక రాక్షసుడు కానివ్వండి, ఒక రాధా ఇద్దరు కృష్ణులు కానివ్వండి, ఒక ధర్మక్షేత్రం కానివ్వండి, ఒక రక్తాభిషేకం కానివ్వండి, ఎన్ని సినిమాలండి, అసలు ఎక్స్ట్రాడినరీ ఫిలిమ్స్, ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్. అసలు నా అభిలాష్ కానివ్వండి, ఛాలెంజ్ కానివ్వండి, రాక్షసుడు కానివ్వండి, ఇట్లాంటి సినిమాలన్నీ ఆ మహానుభావుడు ఇచ్చిన మ్యూజిక్ నాకు తెలిసి ఒక 70% సక్సెస్కి కారణం అయి ఉంటాయి. ఇందు వదన కుంద రతన మంద గమన మధుర వచన గగన జఘన సొగసులలనవే. తొలి బలపే తెలిపే చిలిపి సిగ్గేలనే చెలి చిగురు తొడిగే పగల మొగ్గేలనే. ఐ లవ్ యూ హారిక నీ ప్రేమకే. ఆయన డిసిప్లిన్ గురించి చెప్పుకోవాలి, ప్రతి వాళ్ళకి ఈ విషయం తెలియాలి. 7 గంటలకు రికార్డింగ్ అయితే 6:59కి స్టూడియోలో ఉంటారు ఆయన. 6:59కి హార్మోనియం దగ్గర కూర్చుని ఈరోజు ఎవరిది రికార్డింగ్ ఏ పాట అంతే అది చూసుకుని దానికి మ్యూజిక్ కంపోజ్ చేసేసి ఆ మ్యూజిక్ అదేదో రాసుకుని పక్కన అసిస్టెంట్కి చెప్పేసి అందరికి చెప్పమని చెప్పి లైట్గా టిఫిన్ అంటే ఒక ఇడ్లీ అంతే, అంతకంటే ఎక్కువ తినేవారు కాదు, తినేసేసి అక్కడి నుంచి ఒక గంట టైం ఇచ్చి థియేటర్కి వెళ్ళిపోయేవాళ్ళు. థియేటర్కి వెళ్ళిపోయి వాళ్ళని వాయించమని
ఏమైనా కరెక్షన్స్ ఉంటే చూసుకుని వెంటనే థియేటర్ లోపలికి వెళ్ళి ఇంజనీర్ గారి దగ్గరికి వచ్చి ఏమేమి కరెక్షన్స్ ఉన్నాయి అన్నీ చేయించి వాయించమని అన్ని కరెక్షన్స్ చూసుకుని కరెక్ట్గా 7:01 రికార్డింగ్ అంటే 12:30కి రికార్డింగ్ అయిపోతుంది అంతే. అది ఎంత పెద్ద పాట అయినా సరే మళ్ళీ 2:00 రికార్డింగ్, మధ్యలో 1:00 to 2:00 లైట్గా ఏదో వెజిటేరియన్ మీల్స్ లాగా తీసుకుని 2:00 మళ్ళీ ప్రిపేర్ అయిపోయి 2:00 థియేటర్కి వచ్చేటమే. థియేటర్కి వచ్చేసి ఆ పాట 7:00 to 7:30 అయిపోయేది. అది 2 to 9 కాల్ షీట్ మామూలుగా 7:00 to 7:30 అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి, ఇంటికి వెళ్ళినా కూడా ఆయన వెంటనే స్నానం చేసి ఏదో భోంచేసి పడుకునే టైప్ కాదు. మళ్ళీ హార్మోనియం దగ్గర కూర్చునేవారు. నాకు తెలుసు వాళ్ళ ఫ్యామిలీతో నాకు బాగా అనుబంధం ఉంది. సో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మామూలుగా వయలిన్ ఏదో తబల ఇంకోటి 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 ఉంటాయి. అన్నిట్లో మామూలుగా ఏదో సౌండ్ వస్తుంది. బట్ ఇళయరాజా గారు దగ్గర ఉన్నటువంటి వయలిన్లో ఆయన దగ్గర ఉన్న తబలాలో అదేదో గొప్ప, అది ఏం శక్తి ఉందో నాకు తెలియదు కానీ టిపికల్ మ్యూజిక్ వస్తుందండి. అదేంటో అది ఆయనలో గొప్ప విశేషం. అది నేను ఆయన గురించి మరీ మరీ చెప్పాల్సిన విషయం. అసలు కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి పిచ్చండి నమ్మండి ప్రేమ కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి పుట్టకపోదండి ప్రేమ కసిగున్నది భలే రుచుకుంటది ఒకే గిలిగున్నది ఎదే ఒడి అంటది ఈ ముద్దుల ముంచేసి ముద్దల్ని తెరిపిసి కొట్టండి 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 తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి పుట్టకపోదండి ప్రేమ కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి పిచ్చండి నమ్మండి ప్రేమ. సో కోదండరామిరెడ్డి గారి గురించి మాటలే, మీరు అన్నట్టు అద్భుతమైన సినిమాలు కాంబినేషన్ ఇళయరాజా గారు కోదండరామిరెడ్డి గారు. ఈరోజు ఆయన మన ఈ భాగంలోకి వచ్చి మాట్లాడడం కూడా ఈ ఎపిసోడ్కి చాలా వన్నె తెచ్చింది. ముందుగా నేను ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నానండి. కోదండరామిరెడ్డి గారు, మీ సినిమాలకి మేము ఎంతో అభిమానులం. ఈరోజు మీరు వచ్చినందుకు మేము ఎంతో అదృష్టవంతులం. థ్యాంక్ యూ సో మచ్ అండి. తక్షి ఎంటర్టైన్మెంట్స్ తరఫున, నా తరఫున, జయ కళ్యాణి తరఫున, సురేష్ గారి పుణ్యమాని, పెద్దలందరూ మమ్మల్ని ఈ రూపంలో దీవిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ కోదండరామిరెడ్డి గారు. సురేష్ గారు చెప్పండి. మనోహర్ రెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం. నిగర్వి, చాలా మిత భాషి. నా దృష్టి ఏంటంటే ఆయనతో కూడా ఒక మంచి సినిమా చేశారు, మాతో పెట్టుకోకు బాలకృష్ణ గారితో. అది నా అదృష్టం. అది సో మేము ఎందుకంటే ఆయన అభిమానులు, బికాజ్ మనందరం ఇళయరాజా ఫ్యాన్స్. సో ఇళయరాజా అండ్ కోదండరామిరెడ్డి గారు అభిలాష దగ్గర నుంచి ఆయన చేసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్. అటువంటి హిట్ కోదండరామిరెడ్డి గారు అంటే హిట్ డైరెక్టర్ ఆయన అంతే. ఆయన మాట్లాడటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. గురుగారు చాలా చాలా థ్యాంక్స్ మీకు. నేను మీరు ఈ మాట, మీరు చెప్పిన మాటను ఎప్పుడు మర్చిపోలేను. మీరు చేసిన ఈ సహాయానికి సభాపూర్వకంగా మీకు చాలా థ్యాంక్స్ చెప్తాను సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ కోదండరామిరెడ్డి గారు. మీ సినిమాలు మిస్ అయిపోతున్నావు. ఆ సినిమాలు, ఆ కాంబినేషన్స్, ఆ పాటలే వేరు. అసలు అవి రాకపోయింటే ఇప్పుడు అలా ఆ పాటలు ఇంత మెమరీస్ అయ్యేవి కావు. సో మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. అలాగే ఇంకొక అద్భుతమైన దర్శకుడు వంశీ. వంశీకి ఇళయరాజా గారికి బెస్ట్ కాంబినేషన్. చాలా బాగుంది. వంశీకి కదా లేడీస్ టైలర్, చెట్టు కింద ప్లీడర్, ఇవన్నీ చాలా మంచి పాటలు. అసలు దీంట్లో గమ్మత్ ఏంటంటే శంకరామణం ఈ రికార్డింగ్ టైంలో వంశీ నాకు మంచి క్లోజ్గా ఉండేవాడు. ఎందుకంటే అప్పుడు ఆ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ అతను విశ్వనాథ్ గారి దగ్గర, ప్లస్ ఏడుగునేశ్వరరావు దగ్గర. నెక్స్ట్ సినిమా సితారం మాకు తెలియదు కదా, ఏమైనా నాకు సినిమా వచ్చింది నేను చేస్తాను. అప్పుడు ఇంకా కీబోర్డ్ పైన జంజాలకి రమేష్ నాయుడు గారిని సజెస్ట్ చేసినట్టుగా నన్ను అడిగాడు. అయితే ఇళయరాజా గారి తప్పితే ఇంకెవరు లేరయ్యా ఆయన పెట్టుకున్నా. నేను వర్క్ చేసేది ఎవరిది, మన మహాదేవన్ గారి రికార్డింగ్ వర్క్ చేస్తూ ఈ జమ్మాయన ఏ ముహూర్తాలు అన్నాను కానీ సితారా
సితారా, వంశీ, ఇళయరాజా. అద్భుతం కాంబినేషన్స్. సూపర్. జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా, కిల్ల కిల్ల నగవుల వల్లపులు చిలికిన ఓ మైనా మైనా, మిల్ల మిల్ల మెరిసిన తారా నిన్నుల విడిన సితారా, మిల్ల మిల్ల మెరిసిన తారా నిన్నుల విడిన సితారా, మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా, కలలను పెంచకు కలతను దాచకు ఏమైనా ఓ మైనా, జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా, కిల కిల నగవుల బలపులు చిలికిన ఓ మైనా. పాటలు చేశాడు అలాగే వంశీ కూడా, అంటే ఎన్నో మంచి మంచి పాటలు చేశాడు వంశీకి. నమస్కారం అండి. చాలా ఏళ్ళ క్రితం వర్షాల మాట దీపావళికి వారం రోజుల ముందు వాహిని స్టూడియో ముందు మొత్తం కార్లు నిండిపోతున్నాయి, అంత దారుణంగా కురుస్తుంది మద్రాసులో వర్షం. ఆ టైంలో భారతరాజు గారిని కలవాలి, ఏడుద నేస్తే గారు కూడా నన్ను తీసుకెళ్ళారు. నేను ఆయన ప్రసాద్ స్టూడియోలో ఉన్నారంటే ఆ కారులో బయలుదేరానండి. వెళితే స్టూడియో లోపల ఎక్కడో ఒక లైట్ వెళుతుంది, చీకట్లో మిక్సింగ్ తాలూకు ప్యాచ్ వర్క్ చేస్తారండి ఒక సినిమాది. ఆ సినిమా పేరు సెగప్ రోజాకర్, తెలుగులో ఎర్రగులాబీ. ఫస్ట్ టైం నేను ఇళయరాజు గారిని అప్పుడు చూశాను. బెల్ బాటం ప్యాంటు, ఫుల్ హ్యాండ్ షర్టు, హిప్పీ క్రాపు, ఇలాగ ఇద్దరు అలాగే ఉన్నారు భారతరాజు గారు, ఇళయరాజు గారిని ఫస్ట్ టైం అక్కడ చూశానండి. తర్వాత ఇళయరాజు గారిని చూసింది మద్రాసు ఇగ్మోర్లో ఉన్న అట్లాంటిక్ హోటల్లో. ప్రొడ్యూసర్ గారికి చూలు వినిపించడానికి వచ్చారండి ఆయన, ఇదే హార్మోనియం పెట్టి ఇప్పుడు వాడతారే అదే, దాంతోనే వచ్చారండి ఆయన. ఆ చూలు వినిపించడానికి వచ్చిన ఇళయరాజు గారిని రెండోసారి చూడడం, అక్కడ నుంచి మూడోసారి సితార్ సినిమాకి రీ రికార్డింగ్ అదే మ్యూజిక్ చేసేటప్పుడు థర్డ్ టైం చూడడం, అక్కడ నుంచి చూస్తూనే ఉన్నాను వరుసగా నా సినిమాలకు అన్నిటికీ ఆయన మ్యూజిక్. అయితే ప్రతి సినిమా నేను చేసిన ప్రతి సినిమాకి అద్భుతమైన సంగీతం ఇచ్చారు, అన్ని ఇటుపాట్లే నాకేంటి అందరికీ అలాగే ఆయన ఇవ్వడం జరిగేది. అయితే నా అదృష్టం ఏంటంటే సినిమాలో ఐదు పాటలు ఉంటే ఐదు ట్యూన్లు ఇచ్చేవారు తక్కిన వాళ్ళకి, నాకు ఐదు ట్యూన్లు ఏంటి, పాతిక ట్యూన్లు ముప్పై ట్యూన్లు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మేము బయట ఎక్కడికన్నా వేరే ఊరు వెళ్ళేవాళ్ళం కంపోజింగ్కి, ఆ ఉన్న మూడు రోజులు ఆయనతో అలా చేస్తానే ఉండేవాడు, నా కోసం చేస్తానే ఉండేవారు. ఆయన చేసిన పాటల్లో నాకు ఇష్టమైన పాట పుది వార్పుగళ్ళు అనే సినిమా, తెలుగులో కొత్త జీవితాలు. ఆ సినిమాలో తందన నందన తాళంబరం అనే పాట నాకు చాలా ఇష్టం అండి. సీతాకోకచిలక సినిమాలో మాటే మంత్రము మనసే బంధము అనే పాట, ఇంకొక పాట ప్రేమించి పెళ్ళాడు సినిమాలో నిరంతరము వసంతము లేని పాట. ఇలా చెప్పుకుంటూ పోతే కోకోలు అండి, అన్నీ బాగుండే పాటలే, అయినాయి బాగోని పాట ఏవిలే. బౌలు గారు అన్నట్టు ఒక్క స్వరం కూడా వృధా చేయకుండా సంగీతం చేసే మనిషి ఇళయరాజా అని ఎక్కడ అన్నారు బౌలు గారు, అది నిజం. నా అదృష్టం ఏంటంటే ఇళయరాజా గారిని వ్యక్తిగతంగా కూడా చాలా నేను దగ్గర అవ్వడం, నన్ను ఎవరికైనా పరిచయం చేస్తే ఇటు మా ఇంట్లో కొరడానికి పరిచయం చేస్తుంటారు నన్ను. ఆయన కూడా తమిళనాడు అంతా తిరిగారండి, మీ ఇద్దరం నదులొడ్డుకి ఒడ్లకి అడవుల్లోకి ఎక్కడెక్కడికో తిరిగామండి, అది ఒక అదృష్టంగా నేను భావిస్తాను. నేను మద్రాసులో నన్ను ఎవరైనా కలవాలంటే ఇళయరాజా గారి థియేటర్లో ఉండేవాడు, ఎప్పుడూ ఆయనతోనే ఉండేవాడిని అర్జుల్లో, అంత సన్నిహితంగా ఆయనతో కలిసిపోవడం జరిగింది. అప్పుడే కాదు ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు ఆయన ఫోన్ చేస్తుంటాను. అయితే సంగీతంలో
ఆయన ఒక మహామేధావి. అలాంటి వాళ్ళు వందేళ్ళకోసారిన పుడతారలేదు. ఆయనతో పాటు బారు గారు, బాపు గారు, ఈ మహానుభావులంతా ఏ వందేళ్ళకోసారో పుడతారో లేదో అనే డౌట్ నాకు ఉందండి. అంటే అంత గొప్ప వాళ్ళు అన్నమాట వీళ్ళు. ఇది సంగతి. నమస్కారం. వంశీ గారు, సో గ్లాడ్ టు సీ యూ అండి మా ఎపిసోడ్లో. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మీ మ్యాజిక్, మీ మూవీస్ అన్నీ కూడా సురేష్ గారు మళ్ళీ ఒకసారి ఇక్కడ రివీల్ చేశారు. చాలా ధన్యవాదాలండి మాకు ఈ కార్యక్రమానికి వీడియో ఇచ్చినందుకు. సురేష్ గారు చెప్పండి. వంశీ, చాలా చాలా థ్యాంక్స్. నేను గురు అంటే నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము శంకరాపురం నుంచి అంటే 79 నుంచి ఫ్రెండ్స్. నేను వంశీ సినిమా ప్రతి ఒక్కటి చూస్తాను. చాలా ఇష్టమైన డైరెక్టర్స్లో ఒక బాపు గారు, జంజాల బాలచందర్, భారతీ రాజ, ఒక రాఘవేంద్ర గారు, ఇలా చెప్పుకుంటూ పోతే వంశీ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అతనికి. సో పైగా వంశీ పాటలు అన్నీ అద్భుతమైన పాటలు. సో చాలా థ్యాంక్స్ వంశీ, నేను వచ్చి మాట్లాడటం అనే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సేమ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అగైన్ చెప్పాలి, వంశీ గారి సినిమాలు లాంటివి కూడా మిస్ అవుతున్నాం. అంటే కొన్ని మ్యాజిక్స్ ఇప్పుడు జరగవు, సో ఆ మ్యాజిక్సే ఇప్పుడు మెమరీస్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి. అలాగే ఆయన డిఫరెంట్ డైరెక్టర్స్ భలే వర్క్ చేశాడు. తమిళ్లో అయితే ఇంత ఇంత ఉంటే కే బాలచంద్ర గారి దగ్గర తీసుకుంటే ఇన్నాడు మన మణి మణిరత్నం గారు, ఆయన మొదటి సినిమా పగలనలు మా అన్న కూడా పాడాడు దాంట్లో. మరి ఎటువంటి సినిమాలు చేశాడు ఆయన, నాయకన్ మామూలు సినిమా దళపతి, గ్రేట్ కాంబినేషన్. అలాగే తెలుగులో బాపు మల్లపూడి వెంకటరమణ గారితో రెండు సినిమాలు చేశాడు, శ్రీరామరాజ్యం అండ్ మంత్రి గారి వియంకుడు, రెండు సినిమాలు చేశారు. కే విశ్వనాథ్ గారితో సినిమా ఏంటి, శంకరాభరణం అయిన తర్వాత సాగర సంగమ మనం మేము ఊహించలే. మేము అనుకున్నాం ఏదో ఏదో వచ్చింది ప్రాబ్లం. ఏడుపు నాగేశ్వర వారికినో మాధవన్ గారు, నేను ఇంక చేయను అని చెప్పాడు. ఏడుపు నాగేశ్వర వారు చేయన్నాడు, విశ్వనాథ్ గారు కాదు. సరే ఏదో కారణాలు అయిపోయింది. నెక్స్ట్ సినిమా శంకరాభరణ వరల్డ్ హిట్, ఈయన విశ్వనాథ్ గారి దీనికి చేయగలం అనుకున్నాం. సాగర సంగమ ఉతికి పారేశాడు మనకి. ఇప్పుడు 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 మాటలు చెప్పాలని చించేశాడు. అది కదా ఇప్పుడు చెప్తారు కదా. అలాగే స్వాతి ముత్యం, విశ్వనాథ్ గారితో ఆ రెండు సినిమాలు చూడాల్సింది కదా, అద్భుతమైన సినిమాలు. అభిలయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము భావములు భంగిమలు గానములు గమకములు భావములు భంగిమలు గానములు గమకములు ఆంగికమౌ తపమీ గతి సేయగ నాద వినోదము నాట విలాసము పరమ సుఖము పరము అనువాదం కలుపు పరమ పదము. అలా ఆర్కెస్ట్రేషన్ బ్యాక్గ్రౌండ్స్. సో అలా రాఘవేంద్ర గారు, కే రాఘవేంద్ర గారితో ఆ ఒక్క సినిమా చాలు. ఒంటరి పోరాటం చెప్పక్కర్లా, బట్ ఇది మన జగదీ ఒక్క సినిమా చాలు, భరత్ కాంబినేషన్ చాలు. అలా ఏ డైరెక్టర్ అయినా ఏ హీరో అయినా అబ్బదేని సోకు సంపంగిరేకు అంటుకుంటే చాకు నన్నంటుకో అమ్మదేని చూపు మరుమందు చూపు అమ్మ రాకు రాకు నేనున్న వైపు ఏ గులాబీ మొగ్గలాటి ఎర్ర బుగ్గనంటుకున్న ముద్దులన్నీ మోత పుట్టే సిగ్గుపడ్డ పెదవి మీద మొగ్గ తెచ్చుకున్న పూలు మోజులన్నీ మాలలన్నీ అబ్బదేని సోకు సంపంగిరేకు అంటుకుంటే చాకు నన్నంటుకోకు అమ్మదేని చూపు మరుమల్లె చూపు అమ్మరాకు రాకు నేనున్న వైపు. ఆయన చేశాడంటే షూర్ హిట్ అది, అంటే కనీసం పాస్ మార్కులు వస్తాయి. అవును, మ్యూజిక్ హిట్ అయిపోతుంది ముందు. కానీ వేటూరి గారు బలం, ఇదేంటంటే ఇక్కడ ఇళయరాజా గారి స్వరం ఏంటి, ఆయన సాహిత్యం ఏంటి, అద్భుతం.
వండర్ఫుల్ పాయింట్స్ టచ్ చేశారు. అసలు ఈ సినిమాలు, ఈ పాటలు, ఒక సాగర సంగమం, స్వాతిముత్యం, జగదేక వీరుడు అతి లోక సుందర, ఆఖరి పోరాటం, మీరు చెప్పిన ఇంకా చాలా ఉన్నాయి కదా మనకి. బోలెడు సినిమా ఉంది, నేను మర్చిపోకూడదు, అమావాస్య చంద్రుడు, సంగీతం శ్రీనివాసరావు, ఇళయరాజా ఫస్ట్ కాంబినేషన్. మొట్టమొదటి పాట రికార్డ్ చేసింది సుందరము సుమధురము సుమధురము, ఏం పాట వసంత రాగంలో, నాకు తెలిసి వసంత రాగంలో ఇళయరాజా అంతకుముందు చేసేవాడు అంతే, కానీ ఫ్రెష్గా ఉంది ఆ పాట కదా. అలా ఎనీ ఎనీ డైరెక్టర్ అలా ఇమిడిపోతాడు జీవాత్మ పరమాత్మలాగా ఇళయరాజా. ఇంకొకటి ఒక విషయం చెప్పాలి రాజా గారి గురించి, ఎన్నో కచేరీలు చేస్తాం నేను కానీ బాలు గారు ఎవరైనా సరే, వాళ్ళ కచేరీలు అలవర్తి వాళ్ళు చేస్తుంటారు. ఎంతమంది మ్యూజిరియట్స్ వాళ్ళు వర్క్ చేసినా ఇళయరాజా గారి పాటలు రాగానే వాళ్ళలో ఒక రకమైన వెలుగు, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకునే కాంబినేషన్స్, ప్రతి మన కీబోర్డ్ ప్రతి కాంబినేషన్ ఆయనే చెప్తాడు. తర్వాత కీబోర్డ్లో ఆయన వాడినట్టుగా కీబోర్డ్ని నాకు తెలిసి ప్రపంచంలో వాళ్ళ నేను గ్యారంటీ చెప్పగలను. చిన్న ఎగ్జాంపుల్ ఏదో అయ్యా ఆ కాంబినేషన్ ఎక్కడ రాదు అసలు. అంటే కీబోర్డ్స్లో ఇన్ని ఉంటాయి, కొన్ని వేలు ఉంటాయి, అన్నిటిని అతను అర్థం చేసుకొని ఏ పాటలు పెడితే బాగుంటుంది, ఏ పాటలు పెడితే బాగుంటుంది. సో ఇళయరాజా పాటల్లో కీబోర్డ్స్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అలాగే బేస్ గిటార్, ఇంతకుముందు మర్చిపోయాం, బేస్ గిటార్ శశి ఆయన మేనల్లుడు, అసలు బేస్ గిటార్ ఇలా వాడతారా అని చెప్పింది కేవలం ఇళయరాజా. అలాగే ఇళయరాజా గురించి నాకు చెప్పిన వాళ్ళు ఒక 5-6 మంది ఉన్నారు మహానుభావులు, వాళ్ళలో లక్ష్మీకాంత్ పేర్లాల్ గారు. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ మ్యూజిక్ డైరెక్టర్ వన్ మ్యాన్ షో ఈజ్ ఓన్లీ ఇళయరాజా అని చెప్పే మహానుభావుడు పేర్లాల్ గారు. నవరసాలు ఈజ్ ఈక్వల్ టు ఇళయరాజా, హిట్ హిట్. ఇప్పుడు 50 సినిమాలు చేసి 50 హిట్ చేయడమే చాలా కష్టం ఈ రోజుల్లో. మోర్ దాన్ 1300 ఫిలిమ్స్ చేసి 1300 ఫిలిమ్స్లో సాంగ్స్ రీరికార్డింగ్ అని సూపర్ హిట్, అది నాకు తెలిసి భారతదేశంలో ఇళయరాజా గారికి చెల్లి. సో ఎనీ టైం హ్యాట్స్ ఆఫ్ టు ఇళయరాజా. ఇళయరాజా గారికి అసలు మీరు అన్నట్టు కొన్ని కొన్ని విషయాలలో మాత్రం ఆ టచ్కి సాటి ఇంకొకరు లేరు అనిపిస్తుంది, ఆ టచ్కి. ఎందుకంటే దెర్ ఈజ్ లోపల ఎక్కడో మనసులోకి వెళ్ళి ఒక ఒక ప్రేమ పాట అయినా సరే ఆ పాటని ఎన్ని రకాల కోణాలలో ఎన్ని సినిమాలలో ఇచ్చారో చెప్పలేము. సో మీరు అన్నట్టు అంటే ఇది ఎన్నో చెప్పచ్చు ఇళయరాజా గారి గురించి. అంటే ఇప్పుడు మనం మాట్లాడింది కూడా దాదాపు ఒక 2 ఎపిసోడ్స్ కంటెంట్ కానీ మనం పొందుపరుస్తున్నాం, ఎందుకంటే ఉన్న దాంట్లో ఎంతవరకు ఇవ్వగలమో అంతవరకు, ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి మహానుభావులని గురించి మనం మాట్లాడుకోవడం అనేది చాలా అవసరం. అలాగే ఇందులో ఉండాలి మనకి కూడా, ఇది ఒక గుర్తు. చాలా చాలా విషయాలు చాలా బాగా చెప్పారు. ఒక కీబోర్డ్ ప్లేయర్ గా అద్భుతమైన పేరు తెచ్చుకోవడానికి ఏఆర్ రెహమాన్ కారణభూతుడు ఇళయరాజా. ఇళయరాజా దగ్గర మొట్టమొదటిసారి కీబోర్డ్ మేము మాన్యువల్ వాయించేవాళ్ళం, ప్రోగ్రామింగ్ అంటాం, ప్రోగ్రామింగ్ అది దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారి చేయించిన వ్యక్తి ఇళయరాజా, అది దిలీప్ అప్పుడు ఏఆర్ రెహమాన్. సో చాలా బాగుంది ఇళయరాజా గారి అద్భుతమైన ఎపిసోడ్. సో ఈ ఎపిసోడ్ ని ముగించే ముందు మరి మనం ఒక చిన్న ముఖ్యమైన విషయం ప్రేక్షకులకు అందించాలి. వాళ్ళు తిట్టుకుంటారేమో ఏంటిది అని నన్ను తిట్టుకుంటారు ముఖ్యంగా, కాకపోతే సభాముఖంగా ప్రేక్షకులకి మనం తెలియజేయాలి. నా రిక్వెస్ట్ మేరకు ఈ స్వర ప్రయాణాన్ని సీజన్1 సీజన్2 కింద మనం అందిద్దామని నేను చేసిన రిక్వెస్ట్ ని మీరు ఆమోదించారు, ముందుగా థ్యాంక్ యూ చెప్పాలి. మాకు అమెరికాలో కొన్ని మేము మళ్ళీ ఇయర్ ఎండ్ లో చేసుకోవాల్సిన పనుల దృష్ట్యా కానివ్వండి, కొంచెం ఒక కపుల్ ఆఫ్ మంత్స్ చాలా తక్కువ సమయం గ్యాప్ తీసుకొని సీజన్2లో మరికొత్తగా సరికొత్తగా ఈ లోపల రికార్డింగ్స్ నడుస్తుంటాయి. సో ఇది ప్రేక్షకులు కూడా గమనించాలి ఏంటంటే సీజన్1 ఈ 30వ ఎపిసోడ్తో చిన్న పాజ్ ఇస్తున్నాము, కంప్లీట్గా ఆపట్లేదు, కానీ మనం వేరే రూపంలో టచ్లో ఉంటాం. అంటే మన వీడియోలు వస్తూ ఉంటాయి, దీనికి సంబంధించిన కొన్ని విశేషాలు మనం అందిస్తూ ఉంటాం, కానీ సిరీస్గా అంటే ఎపిసోడ్స్ బహుశా మళ్ళీ మేము ఫిబ్రవరి మార్చ్ ఆ ప్రాంతంలో ఉగాది నుంచిగా అనుకుంటే కూడా తెలీదు, అంటే ఇంకా ఈ లోపల ఇవ్వచ్చు లేకపోతే ఉగాది నుంచి కూడా ఇవ్వచ్చు, అలా మేము ప్లాన్ చేస్తున్నామండి. ఇది మీరు గమనించాలి.
సో ఎపిసోడ్ 30 ఇళయరాజా గారితో సీజన్ 1 అంటే సగం పార్ట్ ఆఫ్ ఈ స్వర ప్రయాణాన్ని కొంచెం పాజ్ చేస్తున్నాం. మరి ఈ లోపల ముక్తాయింపుగా ఇళయరాజా గారి గురించి మరి ఏ అక్కడి నుంచి మీరు తీసుకున్న వాల్యూ ఏంటి, మా అందరికి కూడా తెలియజేసే ఒక వాల్యూ? ఇళయరాజా గారికి నేను నేర్చుకుంది ఏంటంటే పనియే దైవము. ఫాస్టెస్ట్ కంపోజర్ ఇన్ ఇండియా బౌత్ సాంగ్స్ అండ్ రీ రికార్డింగ్, అంతకన్నా ఫాస్ట్గా ఎవరు లేడు అసలు, విత్ లైవ్ ఆర్కెస్ట్రా అప్పటికప్పుడు అప్పటికప్పుడు కంపోజింగ్. మార్నింగ్ 7 o'clock మొదలు పెడితే అదే రోజు రాత్రి 9 శుభం కార్డ్ ఇంటర్వెల్ అయిపోతుంది, రీ రికార్డింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. మర్నాడు పొద్దున 7 మొదలు పెడతాడు, రాత్రి 9 శుభం కార్డ్ అయిపోతుంది, అర్థ మూవీ అంటాడు. అరగంట కంపోజింగ్ లో 6 ఇస్తాడు. మనం మళ్ళీ ఇంకోటి అడగడానికి ఛాన్స్ లేదు, ఇక మనం ఇంకోటి అడగడానికి ఛాన్స్ లేదు అసలు. అలా అంటే కంపోజరు క్వాలిటీ, క్వాలిటీ విత్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ ఇళయరాజా కదా. క్వాంటిటీ ఉంటే మనకి తెలిపోతాయి, తెలిసిపోతాయి మనకి నెవర్, ఏదో కొత్తది ఏదో కొత్తది. కొత్తదనాన్ని ప్రతి నిత్యం అన్వేషించే ఒక ఉత్తమమైన వ్యక్తి ఇళయరాజా. పాటలో కానీ బ్యాక్గ్రౌండ్స్ కానీ ఏదో కొత్తదాన్ని కనపడుతుంది. ఇప్పుడు చిన్న విషయాలు మనం చెప్పాలంటే ఇది 4 చెప్పచ్చు. ఇప్పుడు హంసధ్వని రాగం దాంట్లో చిన్న కళ్యాణి మిక్స్ చేశాడు, సానీప గప సానీప రీ గప రీ నిసగరి గప రీ గప పామా కదమా పామారి గరి మేరీ సా. ఏమి వండర్ఫుల్ కంపోజిషన్ హంసధ్వనిలో, హంసధ్వనిలో ఇలా చేసిన వాళ్ళని ఎవరిని చూడాల, శాస్త్రోక్తమైన రాగం అది. అలాగే లతాంగి ఇలా డిఫరెంట్ రాగాస్లో కూడా అద్భుతమైన పాటలు చేశాడు. అంటే హార్మోనియం అదే, కానీ మరి ఆయన తట్టిన ఐడియాస్ మరి ఎందుకు తట్టమంటే ఆయన ఒక భగవంతుడు తయారు చేసిన భారతదేశానికి ఇచ్చిన ఒక గొప్ప గిఫ్ట్, అలాగే సామాన్యుడు కాదు. తర్వాత విరవీగల ఏనాడు హార్మోనియం చేసి భగవంతుడు నమ్ముకుంటాడు, అమ్మ ఇవాళదా అంటాడు. ఆయనకి బాగా రమణ మహర్షి, ఇప్పుడు చూస్తే కూడా రమణ మహర్షిలానే ఉంటాడు ఆయన. అవును, ఎప్పుడు కావాలంటే అప్పుడు రమణ మహర్షి అక్కడికి వెళ్ళిపోతాడు, వెళ్ళి అక్కడ కూర్చుంటాడు అంత ప్రశాంతత. అలాగే మూకాంబిక అమ్మ, ఈ ఇద్దరు ఆయన జీవితంలో చాలా చాలా ముఖ్యులు. తర్వాత ఆయన మాట చెప్పాడు, నా కుటుంబం కన్నా నా జీవితంలో అతి ముఖ్యమైనది నా హార్మోనియం అన్నాడు. మొట్టమొదటి రోజు నుంచి ఇవాళ వరకు అదే హార్మోనియం, అదే సెంటిమెంటల్, మేబీ ఈ సెంటిమెంటల్. సో ఇవన్నీ మనం చూస్తే ఈజ్ ఎ కంప్లీట్ మ్యాచ్. ఆయన దగ్గర ఎన్నో నేర్చుకున్నాను, ఎంత నేర్చుకున్నా నాకు 1% కాదు కదా, 0.1% కూడా మెజిక్ ఎవరు చేయలేం. అంటే భగవంతుడు సృష్టించిన గొప్ప సంగీత దర్శకుడు అతను, మేధావంతుడు. ఇటువంటి ఇళయరాజా గురించి 10 నాకు చెప్పించావు నువ్వు, అది నేను చేస్తున్న అదృష్టంగా భావిస్తూ మళ్ళీ ఇందాకన్నా గ్యాప్ అని మనమేం గ్యాప్ ఇవ్వట్లా, బాహుబలి 1 అయింది, బాహుబలి 2 ప్రిపేర్ అవుతున్నాం. మధ్యలో ఏంటంటే మనం మధ్యలో ప్రోమోస్ ఇంకా చాలా మంది మాట్లాడుతున్నారు మహానుభావులు, వాళ్ళందరూ ప్రోమోస్ వెళ్తుంటాయి. సిరీస్ 2 ఇంకొంచెం బాగా చేసే ప్రయత్నం. అలాగే ఇప్పుడు నిజానికి లాక్డౌన్ లో ఈ 7 ఎన్నో చూస్తున్నాము అందిస్తూ ఉన్నాము. ఇది చాలా క్లిష్ట పరిస్థితి అందరికీ కూడా, ఎంతో మందికి ఎన్నో విధాల చాలా మంది గోత్రూ అయ్యారు. బట్ అలాంటి పరిస్థితిలో కూడా మనకి మంచి ప్రేక్షకులు చూసి ఆదరిస్తూ ఉన్నారు, ఉన్న సమయంలో మనకి కూడా కొంత వెచ్చించి ఎపిసోడ్స్ ని చూసి అందిస్తూ ఉన్నారు. నాకు అది కూడా చాలా ఆనందంగా అనిపించింది. సో ఈ సందర్భంగా నేను ప్రేక్షకులు కూడా ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మీలో ఎవరైనా మన ఈ మధురమే సుధాగనం ఈ 30 మీరు చూశారు, ఇప్పుడు ఈ 30 చూస్తారు, మీకు మీ ఆనందాన్ని వ్యక్తీకరించాలి చిన్న వీడియో రూపంలో అంటే కనుక మీరు తప్పకుండా ఒక చిన్న వీడియో తీసి పంపించండి మాకు taksh.entertainments@gmail.com. మాకు ఫేస్బుక్ కూడా ఉంది కదా, అక్కడైనా కూడా మీరు నాకు మెసేజ్లో పంపచ్చు taksh.entertainments@gmail.com. ఒకవేళ సురేష్ గారికి మీరు తెలిసిన వారైతే సురేష్ గారికి పంపండి, సురేష్ గారు నాకు పంపిస్తారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ అనుభూతిని కూడా ఇప్పుడు మేము వీడియో రూపంలో ఈ మన ఈ ఒక 2-3 నెలల పాటు అందించే ప్రయత్నం. మేమేం మాట్లాడుతున్నాం
కరెక్ట్. మీరు విన్నప్పుడు మీ స్పందన కూడా చాలా ఇంపార్టెంట్, అది మేము పొందుపరిచే ప్రయత్నం చేస్తున్నాం. చిన్న వీడియో ఒక 1-2 మినిట్స్ లో, ఎందుకంటే పెద్ద సైజ్ వీడియో అయితే మనకి ఈ వాట్సాప్ వాటిలో రావడం కష్టం. వి వాంట్ నో యువర్ ఫీడ్బ్యాక్ ఈ రూపంలో. అలాగే ఈ సంవత్సరం కూడా మీరు చాలా మిగతా సమయాన్ని ఆనందంగా గడుపుతారని, ప్రతి కుటుంబంలోనూ కొంచెం సుభిక్షంగా అందరూ ఉంటారని కూడా ఆశిస్తున్నాము. వచ్చే సంవత్సరంలో ఉగాదిలో అఫీషియల్గా మధురమే సుధా గారిలో కలుస్తాం, కానీ ఈ లోపల మనం మాట్లాడుకుంటూనే ఉంటాం ఎన్నో రూపంలో. సురేష్ గారు, ఈ ప్రత్యేకమైన మరొక భాగానికి ఇళయరాజా గారి గురించి అందరికీ తెలిసినా సరే ఒక వేరే కోణంలో మీ ఆప్తులుగా, మీకు ఆప్తులుగా మీరు ఇచ్చిన విశేషాలు చాలా అందంగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన సీజన్1ని దిగ్విజయంగా మీరు ఎన్నో విషయాలు అందించారు, సీజన్2లో ఇంకా మరిన్ని విశేషాలు అందిద్దాము. సో నేను తక్ష ఎంటర్టైన్మెంట్స్ తరఫున, అలాగే నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు నన్ను భరించినందుకు. ఎందుకంటే మా అమెరికాలో మేము పడుతున్న ఈ వర్క్ ప్రెషర్లో ఎన్నో సార్లు నేను అంటే స్కెడ్యూల్స్ నేను కూడా ప్రెషర్కి చాలా చేంజెస్ చేశాను, బట్ మీరు పేషెన్స్గా తీసుకొని చాలా అకామిడేటివ్గా అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్ని విధాలుగా కూడా. సో కంక్లూడ్ చేద్దాం, చెప్పండి ప్రేక్షకుల వర్డ్ చెప్పేసి. అదే ఏమని చెప్తాం మనం, సీజన్1 ముగించడానికి ముందు నేను చెప్పాల్సింది ఏం లేదు. ముఖ్యంగా ప్రేక్షకులు, ఇటు బంధువులు అటు స్నేహితులు, ప్రతి క్రిటిక్స్ వాళ్ళు కానీ అందరి దగ్గర నుంచి మనకి బాగుండలేదా, ఎప్పుడు ఆపేస్తారు అనే మాత్రం ఒక్కడ మాత్రం అలా, అది అది అదృష్టమే. రకరకాల వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు, చాలా బాగుందని ఒకళ్ళు, ఇలా కూడా చేస్తే బాగుంటుందని కొంతమంది. సో ఇవ వీళ్ళందరి ఆలోచనల్ని కూడా మనం క్రోడీకరించుకుంటూ మనం మంచి ఒక వీడియోస్ అందిస్తున్నాం నాకు అభిప్రాయం. ముందు వాళ్ళకి, ప్రేక్షకులకి, అలాగే ఎంతో బిజీగా ఉన్నా సరే పెద్ద పెద్ద వాళ్ళు మనకి ఇచ్చారు వాళ్ళ వాళ్ళ వీడియోస్, ఇంకా ఎంతమందో ఇస్తారు మనకి, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మ అందరికీ కృతజ్ఞతలు, అందరికీ కృతజ్ఞతలు. మనతో పనిచేసిన క్రూ అందరికి కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు. అంతే, అంతమంచి ఏం చెప్తాం, మంచి విధంగా గుర్తు చేశారు. చాలా మంది పెద్దలు వీడియోలు ఇచ్చారండి, ఆడియోలు, వీడియోలు, ఫోటోలు ఎన్నో ఇచ్చారు. ఈ వీడియోస్ అందించిన వాళ్ళందరికీ నిజంగా నేనెవరో ప్రత్యక్షంగా తెలీదు, సురేష్ గారి ద్వారానే ఇవన్నీ కూడా ఇచ్చారు. అయినప్పటికీ ఈ కొత్త ఛానల్ అయినా సరే మమ్మల్ని నమ్మి, ఈ ప్రోగ్రామ్ మేము ఎలా చేస్తున్నా సరే దాన్ని నమ్మి వీడియోలు మాకు ఇచ్చినందుకు, మీరు ఇప్పుడు ఈ కార్యక్రమం చూసినా చూడకపోయినా మీకు సంబంధించి ఎవరు చూసినా సరే మేము చాలా ఆనందపడుతున్నాం అని చెప్పడానికి నేను నిజంగా ఆ పాయింట్ని ప్రత్యేకంగా చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఏదో చంద్రుడికో నూలు పోగులాగా మాకొచ్చింది మేము చేసే ప్రయత్నం చేస్తున్నాం. మీరు తీసుకునేది మీరు చాలా సహృదయంతో తీసుకుంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి సురేష్ గారు, ఈ సీజన్1 అనే ఒక చిన్న పేరు పెట్టాం, కానీ ఈ 30వ భాగంతో మనం ఒక చిన్న పాజ్ ఇచ్చి మళ్ళీ కపుల్ ఆఫ్ మంత్స్లో కలుసుకోబోతున్నాము. ఈ లోపల మనం చాలా రకాలుగా కనిపిస్తాం, అది ప్రేక్షకులు ఎలాగో చూస్తారు వీడియో రూపంలో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ మిగతా మంత్ మీ అమ్మాయి వాళ్ళందరూ వచ్చారన్నారు, ఎంజాయ్ చేయండి, మీరు కూడా రిలాక్స్ అవ్వండి, కొంచెం అన్ని స్పెండ్ చేయండి టైం. మళ్ళీ కలుద్దాం, మన షూటింగ్లు మనకు ఉంటాయి ఎలాగో ఈ లోపల. సో కలుద్దాం అండి, థ్యాంక్ యూ సో మచ్, ఉంటాను. సో మేము ఆల్రెడీ అంతా చెప్పేశాం కదండి, అండ్ మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి వారం చూస్తూ కామెంట్స్ పెడుతూ మా ప్రోగ్రామ్ని మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు, ఇది మన అందరి కోసం చేసేది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ చాలా ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు, రాబోయే సంవత్సరం అందరికీ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ త్వరలో కలుద్దాం. మీ జై కళ్యాణ్. కన్నె మల్లికి కొమ్మ చాటునున్న కన్నె మల్లికి కొత్తగా రేకు ఇచ్చెనా.